అన్నా ఎనక నుండి ఎవడో వస్తున్నాడు చూడు. అది ఆ ఈ దెబ్బ కొట్టే గురు. నవ్వడం చాలు కానీ అక్కడ అందరూ నీకోసం ఎదుగుతున్నారు. ఎవరేంటి? ఎరా నిన్న చిత్తకతన్నావు కదా, అప్పుడే మర్చిపోయావా? నేను తన్నానా? ఎప్పుడు? నువ్వు మర్చిపోయినా వాళ్ళు మర్చిపోరా తెలుసా? నువ్వు కనిపిస్తే చిత్తక బాధేస్తానంట. ఏమిటి వెళ్దావా బ్లాక్? భాష ఇళ్ళను ఉతికేశాడు, నేను అక్కడికి వెళ్ళి ఆళ్ళను ఉతికేస్తాను. బయటికి రావే తీక్కులేందనా? నీ అబ్బంటే నాకు భయం అనుకున్నావా? తలుపు తీసామంటే నిన్ను ఎక్కడ పొడుచు మారేస్తా. బయటికి రావే, ఎవడన్నంతడో నేను సూత. అబ్బబ్బా, మామిడి పండ్ల మెరిసిపోతుంది. గొడవ సేతే గాని నువ్వు తలుపు తీయవన్నమాట. రావే బయటికి. నిన్న వీడియో నన్ను తన్నింది. బ్లాక్ వచ్చేసాడు రా, దమ్ముండే కిందకి రారా. ఏరియాలో గోండాలకే గోండా మావాడు. వాడిని ఉతికారే బ్లాక్. అది రావడం చూస్తుంటే గుండె దట్టలాడిపోతుంది. ఈడు పారిపోయేలాగున్నాడు. బ్లాక్ వాడు చెప్పలేడు. నువ్వు పారిపో, మేము నీ ఎనకలు చెప్తాంటే మా తమ్ముండే తంతవరా. దాన్నింది నేనే, కానీ తన్నమంది మా అయ్యగారు కదా. అసలు మీ అయ్యగారు ఏం చెప్పారా? మా అయ్యగారు చెప్పింది ఏది నాకు గుర్తులేదు, కానీ ఒకటి మాత్రం నిజం. ఏట్రా నిజం? ఆయన తన్నమన్నాడు, నేను తన్నాను. అయ్యగారు చెప్తే అమ్మనైనా కట్టుకుంటావా? నీకు తెలుసో తెలీదో మా అమ్మ పైకి వెళ్ళిపోయింది, కావాలంటే మీ అమ్మను నువ్వు కట్టుకుంటావా? నన్ను తన్నద్దన్నాను కదా, అది మా అయ్యగారు చెప్తే తన్నాను. నేను అక్కడికి వస్తున్నాను రాయ్యగారు వస్తున్నారా? బావగారు చూసారా ఎలా కొట్టారో? రే ఎన్ చేప మహమూడా, నువ్వు మా ఇంటికి వచ్చి మా ఊళ్ళనే కొడతావా? నువ్వు ఇక్కడి నుంచి కాళ్ళు చేతులతో వెళ్ళవరా? అయ్యగారు ఎవరని తెలియకుండా బాగుతున్నావేంటే? ఈ 7 గ్రామాలకు పెద్ద ఆయన, ఒళ్ళు దగ్గరెట్టుకుని జాగ్రత్తగా ఉండు. ఆయన రెచ్చిపోతే ఎముకలు కూడా ఉండవు. ఊరుకుంటుంటే తెగ పోజులు ఎత్తనవేంటి? హలో, ఎవరు? బంగారాజు గారా? ఆయన కురుక్షేత్రంలో భీములాగా యుద్ధం చేస్తున్నారు, కాసేపు ఫోన్ చేయండి. నిన్ను
మా ఇంటికి వచ్చి మా తమ్ముడిని తంతారా? ఒరే యాదవా, యాదవా అన్నారు యాదవా, నా ముద్దులు కూతురు బాణుని పెళ్లి చేసుకోవడానికే వీళ్ళ అన్నయ్యకి 25 లక్షలు కష్టం ఇచ్చారు, అది మర్చిపోయావా? ఆడ చచ్చిపోయాడు, పెళ్లి అయిపోయింది కదా, అప్పుడు నేను ఇచ్చిన డబ్బు నాకు తిరిగి ఇవ్వాలి కదా. ఆ డబ్బును అడగడానికి మీ ఇంటికి వస్తే ఈ పెద్ద నా కొడుకు నా పేస్ కట్టు చూసి ఏమన్నాడంటే, మా అన్నయ్య పోయిన ఏడాది చచ్చి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అడిగాడు బాబు, నువ్వు న్యాయం చెప్పు, ఒక్కడికి పుట్టావా అని అడిగితే మా బ్లాక్ కోపం రాదా? అందుకే మేము చేతులు గాజులు తొడుక్కోలేదు కాబట్టి మా బ్లాక్ తో చెప్పి మీ వాడిని చేతక బాధించారు. ఓరి దేవుడు, నన్ను పెచ్చ కొట్టుడు కొట్టి మా బ్లాక్ ఎక్కడికి వెళ్ళాడరా? ఊరే బ్లాక్ 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 పిలవడరా అదవల్లరా? అయ్యో అయ్యగారు, తలదిండలాగా కింద పడున్నాడు బ్లాక్. అయ్యో రే బ్లాక్, నీకేమైపోయిందిరా? అరే త్వరగా లేవరా, అయ్యో వాడు కొట్టిన దెబ్బలకి నేలపాలు అయిపోయాడు బాబు, ఆడి ఇంకెక్కడ లేస్తాడు. ఒరే బ్లాక్ చెప్పేది వినిపించింది, ఆ త్వరగా లేవరా బాబు? అది అది పప్పు కూర్చాడు. ఒరే నేను బంగారాజు చెప్తానరా, లెక్క పెడతానా, 1, 2 అలా కొండాలి. ఇప్పుడు మనం గొప్ప ఫైట్ చేయొచ్చు.
బ్లాక్ క్యాట్ ఆ మజాక కానీ ఉండరా ఎత్తుకోండి. అదేరా ఈ జాన్సన్ అంటే నీ బ్యాంక్ వెళ్ళిరానా, మా అక్కయ్య ఎక్కడికి వెళ్ళి పడుకుందో అటక మీద పడుకోవడానికి మీ అక్కయ్య కుక్క పిల్ల అనుకున్నావా? చెప్తా కొడతాను, మా అక్క ఏమైనా కుక్క పిల్ల అనుకున్నావా? ఏదో తమాషా కన్నాలే గురు, తమాషా చెప్పడానికి కూడా వేళాపాల ఉండాలిరా. అయితే మీ అక్కయ్యని బర్రె అనొచ్చా? తమ్ముడు జాగ్రత్తగా వెళ్ళిరా, నోటి కోసినట్లు మాట్లాడొద్దు. నేను కూడా ఇదే చెప్పాను. యారా నీకెన్నిసార్లు చెప్పాను ఇక్కడికి వచ్చి తినకూడదని? చెన్నయ్య గారు బయటికి వెళ్ళేటప్పుడేనా నువ్వు అన్నాన్ని కూర్చోడేది? తినటానికి ఏడాపాడం ఉంటుందా ఏంటి? అవును గానే తామర ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటి? సింగపూర్ కిమొచ్చేసి చేపల తాలూకు డబ్బులు బ్యాంకు వచ్చాయి, అవి తీసుకురావడానికి వెళ్తున్నా. సరే కానండి, మీకు డబ్బులు లెక్క ఎక్కడం తెలుసా ఏంటి? నోరు మీరు పక్కసురా, పీకల దాకా తింటాం కాదు ఈ చిన్నయ్య గారు చేసే పని. నువ్వు అర్ధరాత్రి పూట గొడుగు పాడుతున్నాడు అక్కయ్యా. దుంపలు పెడతావా కల్పన? వీడి కొంచెం దుంప తీసుకొచ్చి పెట్టు. చేపల్స్ కూడా తీసుకురా. దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. ఇది ఎక్కడ నాకు సరిపోతాయి, ఇంకా అంత పెట్టచ్చు కదా. ఏమన్నా అందరికి వండిందంతా తీసుకొచ్చి నీకే దోచి పెట్టమంటావా? ఇదేమన్నా ఇల్లు అనుకోరావా, సత్రం అనుకుంటున్నావా? అయితే ఇదంతా నువ్వే తిను, నువ్వు తిట్టుకుంటూ పెట్టక్కర్లా. వద్దకపోతే వద్దు, తీసుకెళ్ళి కుక్కకు పడేస్తాను. ఏమనుకుంటున్నావు? ఏంటి ఎందుకు అరుస్తున్నావు అక్క? రామ బంగారు తల్లి ఎప్పటి వరకు రెండు కంచాలు నిండా అన్నం పెట్టని తిన్నాడు, ఇంకా చాలే తీసుకురామంటున్నాడు. వీడికి పెట్టడం నా వల్ల కాదమ్మా. నీ వల్ల కాదు, అమ్మాయి గారికి తెలుసు కదా నేను ఏదైనా తింటే కడుపు నిండా తింటాను, లేదంటే అస్సలు తిన్నాను. నువ్వు ఉండు, నేను తీసుకొస్తా. చూసావా, ప్రేమ అంటే అలా ఉండాలి మరి. ఇదిగో కడుపు నిండుగా తినాలి, ఏది వదిలిపెట్టకుండా. సరేనా? వాళ్ళెంతో సహా తినమంటారా ఏంటి? అయ్యో పళ్ళెం కావాలి. చూసావుగా, ఏదైనా పెడతా ఇలా పెట్టాలి, అర్థమైంది కదా. ఒరే నీది కడుపోలేక గంగమ్మ చెరువ, నువ్వు నాతో పెట్టుకున్నట్టు నరికి పోగులేడతాను, జాగ్రత్త అయ్యామనుకుంటున్నావు. చాలు చాలు, మన ఇద్దరం ప్రేమించుకుంటున్నామని ఊళ్ళో అందరూ అనుకుంటున్నారండి. అలాగా? వాళ్ళందరి మాటలు వింటుంటే నిజమనిపిస్తోందండి. ఏ ఒక్కడిచ్చానండి చూడు, మర్యాదగా బోన్ చేసి మా నాన్నతో వెళ్ళిపో, పెద్ద హీరోగా పోజు. ఒరే మీరు ప్రేమించుకుంటున్నారా? కట్టుకోబోతున్నాం కదా. నీకు నీ జీవితం మీద ఆశ లేదా ఏంటి? ఆశ లేకపోతే కట్టుకుంటానా? అవును. ఎవరికైనా ఇచ్చి నువ్వు పెళ్లి చేస్తావా? ఒరే ముద్దు బుర్రా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని వచ్చిన ఇద్దరు చచ్చిపోయారు, అది తెలుసు కదా. ముందు ఒక గొప్ప పోలీస్ ఆఫీసరు పెళ్లి చూపులకు వచ్చాడు, వచ్చేదారిలోనే లారీ కింద పడి చచ్చాడు. రెండోసారి 25 లక్షలు ఇచ్చి కలెక్టర్ సంబంధం తీసుకొచ్చారు, పెళ్లి ఏర్పాట్లు కూడా ఘనంగా చేశారు. తీరా పెళ్లి పందిట్లోకి రాగానే పెళ్లి పందిరి కూలి పెళ్లి కొడుకు కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు ఎవరు దొరక్క అది నిన్ను పట్టుకుంది. నిన్ను పెళ్లి చేసుకుంటే అయ్యగారికి ఆవిడికి రెండు విధాలుగా పనికొస్తావుగా. అంటే ఆవిడ పిశాచి అంటావా ఏంటి? పిశాచి కాదు, ఈ అమ్మగారికి. అరే కొండ చిరువు కోడిని మింగినట్టు కొంది కదా, అరే మేము అడుగుతాను ఎవరు భయమా, మాకేం వద్దులే, నువ్వు మాతో వస్తే చాలు. తండనుగా నేను రాను బాబు. తండడానికి కాదు, మీ అయ్యగారు కళ్ళు కొట్లో తాగి తండనాడుతున్నాడు. నిన్ను మాతో పాటు ఎంట పెళ్లి తీసుకురమ్మన్నాడు. అయ్య కళ్ళు కొడతాయి ఉన్నాడా? అయితే పదండ్రా వెళ్దాం, పదండా. అయ్యి బాబోయ్, మంగళగిరి పానకాల సాగులాగా ఏంట్రా గుడుకు గుడుకు మళ్ళీ లోపల చూసేస్తున్నావు. సముద్రంలోని చేప అందమే అందం, నా సేదిలోని సుక్క మకరందం మకరందం, అది పొట్టలో గదిగితే స్వర్గం కనబడుతుంది. సూర్యుడు లాంటోడు నా కొడుకు బ్లాక్ బ్లాక్. ఏటయ్యా నన్ను పిలిచావేటి? బంగారు కొండ వచ్చాడయ్యా. నేను ఇక్కడ నీ కోసం ఎంతసేపు నుంచి ఎదురు చూస్తాను తెలుసా? పొద్దున్న నేను సముద్రానికి వచ్చేటప్పుడు నువ్వు నిద్రపోతానే ఉండవు.
పొద్దున్న నుంచి నువ్వేం తినలేదయ్యా? నేను కూడా ఏమీ తినలేదు. మీరు తిన్నారా లేదా నాకు అనవసరం. నా కొడుకు తిన్నాడా లేదని అడుగుతున్నా. కొద్దిగా తిన్నాను అయ్యా. బ్లాక్ గంగాళం అంతా మిక్కావు కదరా. కానీ ఇప్పుడు బాగా ఆకలేస్తుంది కదా. అయ్యో ఒరే బుద్ధి లేని గాడిద, మొత్తం తీసుకొని రారా. నా బిడ్డకి ఎంత ఆకలిగా ఉందో, వాడికి ఆకలిగా ఉంటే నేను చూస్తూ తట్టుకోలేనురా. నా నల్ల బంగారం త్వరగా తీసురా. తెస్తాను అయ్యగారు, కంగారు పడకండి. తింటాడు మిగిలిన మనకే, వాడే మిగులుస్తాడు మనకు ఫస్ట్లే. అట్టిన బాగా చుట్టి చేరువల ముంచి లోపల కొక్కేయి. భయమ్మో సునామీ లాగా మొత్తం మింగేస్తున్నాడ్రా. మాకు కూడా కొంచెం పెట్టరా అన్న. ముందు నన్ను తిన్నవండ్రా, తర్వాత మీ గురించి ఆలోచిస్తాం. ఇక మిగిలినట్టే ముందు మా వాడి కడుపు నిండనివ్వండిరా, తర్వాత మీ సంగతి చూస్తాను. అది కడుపు కాదు, గంగాళమ్మ చెరువు. నోరు పోయిండ్రా. మీ నోరు మూసిన వాడు తిమింగళ నోరు తెరిచి మీకెత్తనాడు. అది కడుపు కాదురా, సముద్రం. ఏయ్ చంద్రయ్య, అయ్యేదో తెచ్చిండు మోహన పడేరా. కానీ మా వాడు తిన్నాకే మీరు తింట మొదలు పెట్టాలి, అర్థమైందా? అయితే ఈ జన్మలో మేము తినట్టే, ఆకలితో మాడిపోతాం. ఏదో చేరా. అబ్బా కొడుకులు కలిసి ఎక్కారుగా, ఇంకేముంది? అందరూ వినండి హో, ఏడు గ్రామాలకు అయ్యగారైన బంగారు రాజు గారు వస్తున్నారు హో. అందరూ తప్పకుండా హో. ఈ పూటకి చేపలు పట్టింది సార్లే గానే, రే రాక రాక మా అమ్మాయి చేపలు తోడడానికి వస్తే ఈ బుల్లి చేపలు చూపిస్తావేట్రా. పెద్ద చేపలు దొరకలేదా? పెద్ద చేపలు సముద్రంలో ఉన్నాయండి. ఎక్సకాల ఆడతాం సాయిపోతున్నాం. అమ్మ బాను తల్లి, నువ్వు డిగ్రీ పాస్ అని కానీ ఏం లాభం లేదమ్మా. మన కుల వృత్తి ఇదే కదా. అయ్యగారు పోయిన తర్వాత అమ్మాయి గారిగా సముద్రంలో దిగి చేపలు పట్టేది. అదే ఆయన సముద్రంలో చూడు, బాగారు బాగారు చేపలు వస్తున్నాయి. ఏటమ్మా నువ్వు, ఈ ఉప్పు మన ఆరోగ్యానికి మంచిదే. ఇంత పెద్ద చేప నువ్వే పట్టావంట? నేను పట్టాను, ఎవరికి ఇవ్వను. నువ్వే ఉంచుకోరా కూడా వీటిలేదు మరి ఎల్రా. ఒరే బ్లాక్, దీనికి ఎంత కావాలో చెప్పరా. ఇది అమ్మడానికి కాదు కదా. అయితే నువ్వే ఉంచుకో. ఒరే ఒరే మంచి బేర వచ్చింది కదరా, అమ్మేసి ఫుల్గా కళ్ళు వేద్దాంరా. కళ్ళు వేద్దాం గానే దీన్ని నమ్మిన డబ్బులతో తాగనక్కర్లేదు. ఏంట్రా బ్లాక్, దీని హనుమంతుడి గదరా పట్టుకొస్తున్నావేంటి? ఇది హనుమంతుడి గద కాదు, హనుమంతుడి తోక. అబ్బాయి వీడు మగాడంటే. ఒరే అబ్బాయి ఒకటే రేటు, ఎంత వల్ల చెప్పు. అయ్యగారు ఇది మీకు ఇవ్వడానికి కాదు, ఇది మరొకరి కోసం తీసుకొచ్చా. అయ్యగారికి ఇవ్వకుండా ఇంకెవరికి ఇద్దాం అనుకున్నారు నువ్వు? ఇది అమ్మాయి గారికి కానుక ఇస్తున్నాను. మరి మొత్తానికి నా కొడుకు అనిపించారా అయ్యా? హలో హలో బంగారు రాదున, ఒరే ఈ గూడానికి చేపల కింగురా. నువ్వెవరురా? ఏంటి హోల్డింగ్ చేయాలా? ఒరే హోల్డింగ్ అంటే ఏంట్రా? ఏంటి హోల్డింగ్ అన్నారా? ఇంగ్లీష్ పీస్ లో హోల్డింగ్ అని బూతులు తిడతాడు ఎవడన్నాడు? ఆడు తోలు వచ్చి చెప్పులు కొట్టాలంటే నువ్వెవరైతే నాకేట్రా? ఒరే ముందు నువ్వెవరా చెప్పరా? అయ్యో కుమార్ సార్ గారా, నాకు అండర్స్టాండింగ్ కాలేదండి. ఇప్పుడు ఆడి నుంచి మాట్లాడుతున్నారా? బొంబాయి నుంచా? మరే విశేషాలు ఏమైనా ఉన్నాయా? అమ్మాయా? మీ అమ్మాయి ఎప్పుడో విదేశాలకి వెళ్ళిందని చెప్పారుగా. ఇక్కడికా? మా ఊరు వైద్యుడు భద్రయ్య దగ్గరికా. మరే అమ్మాయి ఎందుకు వస్తారంట? మా ఊళ్ళో వైద్యుడు చాలా గొప్పోళ్ళండి. ఇంతకే అమ్మాయి ఎప్పుడు వస్తానట? అమ్మో రేపేనా? రేపే వస్తుందట. మీరేం భయపడకండి, నేనున్నానుగా. అయితే సరే ఓకే. హలో చామట్లు పట్టించాడు. పిలిచింది ఎక్కడి నుంచో తెలుసా? బాంబే నుంచి. ఎవరో తెలుసా? కుమార్ గారు నా పిరండి. ఆయన అక్కడ ఆయన పోలీసు మంత్రి. అక్కడ ఆయనకి సముద్రంలో చేపలు పట్టే 4-5 పడవలు ఉన్నాయి. రే మన దగ్గర కూడా 2 పడవలు అతికి తీసుకున్నాడు. నా చేతులతో చేపలుండి అమ్మాయికి ఇస్తానరా.
ఆ కుమార్ సార్ గారు అమ్మాయి ఇక్కడికి వస్తుంది. ఆ అమ్మాయి అంటార్కిటిక్ తెలుసా? ఆమె అమెరికా వెళ్ళి ఎఫ్ఎస్సిటి పాస్ అయింది. అయ్యో నాన్న, ఎఫ్ఎస్సిటి కాదు, ఎఫ్ఆర్సిఎస్. ఆ నేను చెప్పింది అదే కదా. ఒరేయ్ బొమ్మిడే మొహల్లరా, ఆ అమ్మాయి మన భద్రయ్య దగ్గరికి వైద్యం నేర్చుకోవడానికి వస్తుందట. టౌన్ లో అలకు పెద్ద బంగ్లా ఉంది, కానీ ఆమె ఎక్కడ ఉంటుందో తెలుసా? ఈ బంగారు రాజు బంగ్లాలో. ఆ అమ్మాయి మన ఊళ్ళోకి వస్తుంది కాబట్టి మనం ఘనంగా స్వాగతం చెప్పాలి. ఒరే శ్రీధర, నువ్వు వెళ్ళి బ్యాండ్ మైన వాళ్ళకి చెప్పు, కానీ ఓ కండిషన్, కాస్త గట్టిగా సన్నాయి వాయించాలి. అక్కయ్య వస్తుందండి, ఎందుకంత సంతోషం? సంతోషం కాక మరేంటి, బాంబే నుంచి పోలీసు మంత్రి గారు అమ్మాయి వస్తుంది. బాగున్నారా పాదరో? ఈ సంవత్సరం బాగా వర్షాలు కురవాలని ప్రార్థించండి. ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం బాగానే కురుస్తుంది. ఫాదరా, ఈ గోళంతా మీకేమన్నా గందరగోళగా ఉందా? దీన్ని గోళనకు మీరందరూ ఆనందంగా ఉంటే నాకు అదే పరమానందం. పంపు ముంచాడు ఫాదరాని పిలిచిన దగ్గర నన్నే కొడకాన్ని పిలిచేస్తున్నాడు. అయ్యో, ఇదంతా చూస్తే వచ్చిందాన్నే వెళ్ళిపోద్దేమో. మీ నాన్న గురించి తెలుసు కదా. బాంబులు కాదు, టపాకాయలు, టపాకాయలు. అమ్మాయి గారు అడేవండే. హలో అంకుల్. హాయ్ హాయ్, ఐ మీనాక్షి. కుమార్ సార్ గారి కూతురికి స్వాగతం. ఐ నేమ్ ఇస్ బంగారాజు. ఇదేంటి ఇవాళ ఊళ్ళో తిరగా? నిన్ను సంతోషపరచడానికి ఇన్ని ఏర్పాట్లు. నా కోసమా? అవును. Oh my God! మా నాన్నగారు ఏర్పాట్లన్నీ ఇలానే ఉంటాయి. బంగారు రాజు ఊరికొచ్చే మేము ఇట్లాగే స్వాగతం చెప్తాం తల్లి. రామారా, ఇంత బ్రహ్మాండంగా అరేంజ్ చేశారు, ఫ్యాంటాస్టిక్. నేను ఒకసారి షూట్ చేసుకోవచ్చా? మరి అడగలేటి. ఒరే యాదవన్న లేదవల్లారా, అమ్మాయి గారు షూటింగ్ తీస్తారట, నువ్వు కానివమ్మా. వావ్. నువ్వు తీసే షూటింగ్ లో ఆడి యాక్టింగ్ చేసేస్తాడు. రే మంచి చెప్పలేరా. ఇతనెవరు? నాన్నగారు సెక్యూరిటీ, బ్లాక్ ఆయన పేరు. మనిషి బండోళ్ళలో ఉంటాడు కానీ వట్టి మట్టి బుర్రాడు. ఆడంగానంటే మా వాడికి భలే సభ. బానుగారు పేరు చెప్పి మేము వాళ్ళు ఆడబడితే ఉంటాం. బొంబాయి నుంచి వచ్చినంత మాత్రం నన్ను ఎగతాళి చేయకు. నేనేం తెలియదు ఒక్కోడిని కాదు. ఇప్పుడు నేను నిన్నేం అనలేదే. మంచి అత్తరాసం వస్తుంది కదా అమ్మాయి గారు, మీరు మంచి అత్తరు కొనుక్కొని రాసుకోండి. మరి అది బాంబేలో దొరుకుతుంది. అయితే మరి బాంబేకి వెళ్దాం. కోపం తెచ్చుకోకు, ఏదైనా మంచి బాడీ స్ప్రే కొనుక్కొని వాడచ్చు కదా. కానీ నాకు మాత్రం మల్లెపూల సువాసన తులసి పరిమళం ఉపయోగించే నువ్వంటేనే ఇష్టం. నేను ముంబైలో ఉద్యోగం చేస్తున్నా, నా ఒంట్లో ప్రవహించేది ఆంధ్ర రక్తమే కదా. ఓహో, గొప్ప ఆంధ్ర రక్తం. అయితే నేను తలంటి పోసుకుని మల్లె పువ్వులు పెట్టుకుని ముఖం నిండా పసుపు రాసుకుంటాను. ఏంటి అది చాలా? చాలదు, పనిలో పని.
మా వాడిని నీకు పరిచయం చేస్తానమ్మా. ఈడు ఏరియాకే జగదేగీడమ్మా. నేను ఈ బాబు పలాసు భూపతినమ్మా. నాన్నకి అసలు బుర్రే పంచాయదండ. మీరు ఇట్లా అవుతా ఉంటే ఎలాగా? బొమ్మిడాయలు, మట్టిగడిసెలు, పలసలు, రొయ్యలు, రొమ్మలు, రొట్టెలు, సముద్రంలో ఉన్న ఎండ్రకాయలు, రాత్రి పగలు నిద్ర లేకుండా మా బ్లాక్ గార్డ్ పట్టుకొచ్చిన స్వరసేప కూడా ఉంది. ఓ మనిషి అంత ఎత్తుంది. ఇవన్నీ నీ కోసం చేసి ఉంచానమ్మా. వచ్చో పట్టు పట్టు. ఏటమ్మా పేసుకట్టు మారిపోయింది? ఇవన్నీ నీకు ఇష్టం లేదా? అయితే బీపు, మటన్, కోడి, కుందేలు, పొట్టెలు, బాతు అన్ని బాగా వేయిస్తే ఏమ్మా ఇవన్నీ సరిపోతాయా? అయ్యో అసలు సమస్య అది కాదు. మరి సమస్య అంటే చెప్పు. నేను వెజిటేరియన్ ని. అంతేనా? ఇక్కడున్న ఆడాళ్ళందరూ నీసు బాగా మెక్కినా దీపం పెట్టగానే శుభ్రంగా ఉంటారమ్మా. అయ్యో అది కాదు, అక్క శాకాహారం మాత్రమే తింటదంట. అదే సంగతి. ఊరంతా తిరిగి కూరగాయలన్నీ పట్టరా బ్లాక్. ఏట్రా పెద్దాపురం నుంచి డాన్సింగ్ అమ్మాయిలు వచ్చారు. వచ్చారా? ఇక ఆలస్యం చేయకుండా బాగా ఊపమను. వచ్చింది రో మల్లె పువ్వు, జాలరోల జాజి పువ్వు. వచ్చింది రో మల్లె పువ్వు, జాలరోల జాజి పువ్వు. చేపలోరి ఇంటి వెలుగురో తాగింది వల వేసి అమ్మో కళ్ళతోటి గాల వేస్తది. వలరి చేపకల్లో చిన్నది రో ముత్యమంటి పిల్లది రో చేపలోరి ఇంటి వెలుగురో తాగింది వల వేసి అమ్మో కళ్ళతోటి గాల వేస్తది. చూస్తుంటే మా గుండెలు కెరటాలాయే పిల్ల సంబరమాయే.
ఏం చేయమంటావు? వారం తర్వాత స్నానం చేస్తున్నాను, మరి ఒళ్ళు చల్లబడద్దా? సముద్రంలో స్నానం చేసినా నీ వేడి తగ్గదు కదా. నా శరీరం ఇలా పెరగడానికే మా నాన్న ఎంత కష్టపడ్డాడో మీకు తెలుసా? పెద్ద మాట్లాడుతున్నాం, నా స్నానం ఇప్పుడు కాదు కానీ మీరు ఇంకెక్కడికైనా వెళ్ళి స్నానం చేయండి. బానుగారు, మీరు దేవరగారి సినిమా చూసారా? జంతువులు ఉంటాయి, ఒక పెద్ద ఏనుక్కి నూనె రాసి స్నానం చేయిస్తున్నప్పుడు ఎలా ఉంటుందో. వీడు స్నానం చేయడం అలా ఉందమ్మా, ఆ సినిమాలో ఏనుగు స్నానం చేస్తుంది, ఇక్కడ ఈడు స్నానం చేస్తున్నాడు. గాడిదికి గుర్రానికి తేడా కూడా ఈడికి తెలీదు. ఆ బ్రహ్మదేవుడు ఈయన అలా పుట్టించాడు. నేను ఇవాళ ఎందుకు స్నానం చేస్తున్నానో మీకు తెలుసా? ఎందుకు? ఓ, తెలియనట్టు నటించుకో, ఇవాళ నిన్ను చూడడానికి పెళ్ళారు వస్తున్నారట కదా. దానికి నువ్వు స్నానం చేయడం ఎందుకు రా? మధ్యాహ్నం వచ్చి బెక్కితే చాలు కదా. తింటాను తింటాను, అమ్మాయి గారిని చూడటానికి వచ్చినాడు గుట్టుక్కుమన్నాడు అనుకో, ఆడిని మోసుకెళ్ళడానికి సిద్ధంగా ఉండమని ఈడు చెప్పాను. ఈడు కలిసి అమ్మాయి గారి గురించి లేనిపోని ఆ బ్లాక్ చెప్పారు, ఇంకోసారి అమ్మాయి గారి గురించి లేనిపోని చెప్పాడంటే నేనేం చేస్తానో తెలుసా? నేను అప్పుడే చెప్పాను కదా, బాలుని పెళ్లి చేసుకున్నవాడు అంతే సంగతి అని. అయ్యో, మీనాచి అప్పుడే వెళ్తున్నావా? మా ఆయన వచ్చే వరకు ఉండొచ్చు కదా. అది కాదంటే నేను ఇప్పుడే బయలుదేరాలి, ఇప్పటికే ఆలస్యమైంది. అక్క, నువ్వు బయలుదేరు, అసలే ఆ వైద్యుడు చాలా కోపిస్తాడు తెలుసా. శొంఠి, మిరియాలు, పచ్చాకు, ధనియాలు ఇవన్నీ తీసుకురా. ఇవన్నీ మందులేనా? ఇక్కడ రుబ్బే వాళ్ళ పేర్లు రా, నువ్వు వెళ్ళేవన్నీ పట్టా. నువ్వు వచ్చేటప్పుడు ఈ మందులన్నీ మర్చిపోకుండా తీసుకురా. అలాగా. ఒకసారి చదువుకో. శొంఠి, ఇంగువ, పల్లీలు. ఏంటో సరిపోది, శొంఠి, ఇంగువ, కర్పూర్ కదా రాసింది. ఓ, అయితే వాడినే తెస్తాలే. వెళ్దామా, దీన్ని తీసుకో. ఏ, ఆగాగు. ఏమ్మా, ఎక్కడికంత వేగంగా పరుగులు? ఎవరు నువ్వు? నీకు అసలు అపాయింట్మెంట్ ఉందా? నా పేరు మీనాక్షి. నువ్వు బొంబాయి నుంచా? అవును. ఓ, అనుకున్నా. నా పేరు బుచ్చంజయ శర్మ, డాక్టర్ గారికి ప్రథమ శిష్యుణ్ణి. నేను ఈయన ప్రథమ శిష్యుణ్ణి, నీ మీద ఒట్టు. అలాంటిది ఏమీ లేదమ్మా, నువ్వురా, వెళ్దాం. రండి. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎ జోక్, ఇట్స్ ట్రూత్. విజ్ఞానం ఇంకా బాగా పెరగనివ్వండి, మండే సూర్యుణ్ణి మనిషి చేత్తో పట్టుకునివ్వండి, కానీ ఈనాటి ఆధునిక వైద్య శాస్త్రానికి పునాది భారత సంస్కృతిలో ఉంది. యునో, ఆయుర్వేద ఇస్ ది బేస్ ఆఫ్ మోడర్న్ మెడికల్ సైన్స్. చెప్పింది అర్థమైందా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రామా. మేరేనా? దిస్ ఇస్ మీనాక్షి. 8 years బ్యాక్ వీ మెట్ ఇన్ న్యూయార్క్ ఇంటర్నేషనల్ మెడికల్ కాన్ఫరెన్స్. I know, sir. I'm Manachi from Mumbai. Yeah. Aa seminar lo andarni impress chesindi Meenakshi. Meenakshi marina gurtuleda? Seminar lo mee iddare kada naatho discuss chesindi. Mee sandehalu teerchukodaniki naa daggariki vachavaru telusa?
Williams. I think you came from Virginia University, right? Exactly. How are you, Meenakshi? Oh, I'm doing good. Thank you. ఎనిమిదేళ్ళైంది కదా సార్, గుర్తుపట్టలేకపోయాను. Yes. మర్చావు. మనిషికి మరుపే. ఆనాటి చర్చ దేని గురించేగా. అవును, నువ్వు రేపు వస్తున్నావుగా, ఇవాళ వచ్చావేంటి? మిమ్మల్ని ఇవాళ చూడాలనిపించింది. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. వాట్ హ్యాపెండ్? అది, నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి సార్. మేము బయట ఉంటామండి, ప్లీజ్ కమ్. ఇప్పుడు నీకేం కావాలి? కాదు, ఆ అమ్మాయి మీతో ఏదో పెసలుగా మాట్లాడాలట. అదేంటో నేను చూసుకుంటాలే. అలాగే. మీరిద్దరు వెళ్ళి, మొన్న కొత్తగా నలుగురు పేషెంట్లు వచ్చారుగా, వాళ్ళకి బాగా మందార నూనె రాసి తలంటి పోయింది. నువ్వు బదరా, వాళ్ళకి నీళ్లు పోయడమే కదా మరి. మీరు ఆ వైద్యులు గారి తమ్ముళ్ళా? నేను జాన్. జాన్ సార్. నే మైకేల్ జాక్సన్ తమ్ముడా? అవును అవును. మీ మొహాలు ఎంత మెరిసిపోతున్నాయి. ఆ మీనాక్షి గారు ఊరకనే వచ్చి ఉండదు. ఈ మెరుపు నీకు కూడా కావాలా? వచ్చుద్దా? తప్పకుండా. అయితే నా మొహం సొరచేపలాగా మెరిసిపోద్ది అంటారా? ముందు చొక్కా ఇప్పేసి ఈశ్వరుని ధ్యానం చేసుకో. పరలోకంలో ఉన్నవో నా తండ్రి, ఈ పేద బిడ్డలను రక్షించు తండ్రి. అరే, నీకు భీమసేన అని పేరు పెట్టినవాడు పెట్టి పుట్టినవాడు రా. అదే నిజం. వదరా. అరే భీమా, నువ్వు ఈ పక్కొచ్చి ఈ పెద్ద పిచ్చోడికి కొంచెం తైలం రాస్తావు రా. దీని లోపల ఎవరున్నారా? ఓ పెద్ద పిచ్చోడు. మీనాక్షి చెప్పినట్లు అతని తలకి దెబ్బ తగలటం వల్లే ఆ మనిషి రంగు, అతని ప్రవర్తన మారిపోయి ఉండొచ్చు. మనిషి మెదడు ఒక అద్భుతమైన కంప్యూటర్, ఇందులో సందేహం లేదు. దానిలోని మెమరీ పవర్ని ఈనాటి వరకు ఎవ్వరూ కనిపెట్టలేదు, కనిపెట్టలేరు. ఈ అద్భుతమైన కంప్యూటర్లోని ఏ ఒక్క భాగానికైనా ఇబ్బంది కలిగితే అందులోని ప్రాసెసర్ ఐసి దెబ్బతిని అతని జీవితమే మారిపోతుంది. ఒక్కొక్కసారి అతను శాడిస్ట్ కావచ్చు లేక పిచ్చివాడు కావచ్చు. అతన్ని మళ్ళీ మామూలు మనిషిగా మార్చటం అనేది చాలా అపురూపమైన సంభవం. దీన్నే ఇంగ్లీష్లో అమ్నీషియా అంటారనుకుంటా. అవును సార్, కానీ అమ్నీషియాని పూర్తిగా నయం చేసే చికిత్స అలోపతిలో లేదు కదా. నిజమే, అదేగా మన పరిశోధన. కానీ ఇది అమ్నీషియానేనా? నాకేమనిపిస్తుందంటే బ్లాక్ నువ్వు చెప్పే రమేష్ వేరు వేరు వ్యక్తులని నేను అనుకుంటున్నాను. ఎనీవే, నీకు నమ్మకం ఉంటే నేను రెడీ. థ్యాంక్ యూ సార్. మనం జీవితంలో నేర్చుకున్నది ఒక్కోసారి మన జీవితంతోనే పరీక్షించాలి. ఈ పరిశోధనలో నువ్వెన్నో కష్టాలను ఎదుర్కోవాలమ్మా. నేను దేనికైనా సిద్ధమే సార్. కానీ అతను ఇక్కడికి రావాలిగా, దానికి అతను ఒప్పుకుంటాడా? గంగారాజు గారు చెప్తే అతను ఒప్పుకుంటాడు. అలా చూడరా, మనోడు ప్రేమ ముదిరి పూల వర్షం కురిపిస్తున్నాడు. ఆ పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకోకపోవడం మన బ్లాక్ గార్డ్ అదృష్టం. మీ మీద మల్లెపూలు జల్లితే మీరు తిడతారనుకున్నానండి. తిట్టేదాన్ని, కానీ ఇవి వాసనున్న పువ్వులు, అందుకే బతికిపోయావు. ఊరంతా ఎతికేతికి వీటిని తీసుకొచ్చానండి. ఇక మీరు అత్తర్లు వాడాల్సిన అవసరం లేదు. ఆ మీనాక్షి దగ్గర ఎంత సువాసన తెలుసా?
ఆ వాసన చూసేనా ఆ వెనకాలే పడుతున్నావు? నీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళడం మానేస్తాను. మరి ఇందులో నా ఇష్టమే ఉంది. నువ్వు వెళ్ళి ఆవిడ గారికి మూలికల విషయంలో సహాయం చేయి. వీడు వెళ్ళిపోతే మా బావగారికి బాడీ గార్డ్గా ఎవరుంటారు? నేను తిరిగి వచ్చేంత వరకు ఆ బాడీ గార్డ్ పనేదో నువ్వే చేయొచ్చు కదా. ఎవర్రయ్యా అదో మాటలు ఆగిందే? రే నీకు తెలియని విషయాలు నన్ను అడిగితే నేను నేర్పించేవాడిని కదా. అదే కదా నేను కూడా చెప్పింది. నువ్వు ఇక్కడ కబుర్లు చెప్తున్నావు ఏంట్రా? మీనాక్షితో అడవికెళ్ళి మూలికలు కోసేవాళ్ళు కదా, అక్కడ జంతువులకు భయపడే కదా, ఆమెతో పాటు నిన్ను పంపిస్తాను. నిన్ను పొద్దున్నే 10 వైద్యుడికి పంపిస్తానని నేను మాటిచ్చి వచ్చానరా. స్నానం చేసి బయలుదేరరా. నేను 2 రోజులు ముందే స్నానం చేశాను కదండి. ఆహా, అయితే ఈ ఏడాదంతా స్నానం చేయక ముందు ఎల్రా అదవన్నది అదవా. మీనాక్షి గారు, అడవిలోకి వెళ్ళి మూలికలు తేవాలని చెప్పి ఇదేటంటే నన్ను ఇక్కడ తీసుకొచ్చారు? మీరందరూ కలిసి నన్ను ఏం చేయబోతున్నారా? ఈ దీపాలు పూజ ఏర్పాట్లు చూసి అతను భయపడిపోయి ఉంటాడు. కానీ నా వైద్య విధానంలో ఆ ఈశ్వరుడిది మొట్టమొదటి స్థానం. ఆయుర్వేదంలో అలాగే చెప్పారు. మీనాక్షి గారు, మన అడవికి వెళ్ళి మూలికలు తెద్దాం పదండి. అడవిలోకి ఇప్పుడు వెళ్ళడం కుదరదు, ఇక్కడ చిన్న పూజ పూర్తి చేయాలి. పూజ అయితే త్వరగా కానివ్వండి, త్వరగా తీసుకురండి, నాకు బాగా ఆకలేస్తుంది. మరి పూజకు ముందు ఏది తినకూడదు. గుడ్లు పీకేయాలని చూస్తున్నాడు. ఇతను జోపులు సరిగ్గా లేవు, మాంత్రికుల్లా ఉన్నాడు. ఈ పూజలు పూర్తయ్యాక నీ శరీరంలో మురిగంతా పోయి స్వచ్ఛంగా ఉంటావు. ఆ తర్వాతే మూలికలు తవ్వాలి. సముద్రంలోకి వెళ్ళాడు, శరీరంలో మురుకుంటుందని ముసలాడికి తెలియదు. దత్తమ్మ, ఆ విషయం తర్వాత నాలో ఓ సువాసన వస్తుందని నువ్వు అంటుంటావుగా. అవును, ఆ విధమైన సువాసన నీలో కూడా వస్తుంది. అప్పుడు అందరూ నీ వెంటే పడతారు. ఆ తర్వాత నేను ఊళ్ళోకి వెళ్ళి అమ్మాయి గారిని కలుస్తాను. అప్పుడు ఆ అమ్మాయి గారు నన్ను ప్రేమిస్తుందండి. తప్పకుండా ప్రేమిస్తుంది. అయితే నేను చెప్పినట్టు వింటావుగా. ఇదిగో ఈ అంగవస్త్రం కట్టుకో. ఈ పప్పులు మన దగ్గర ఉడకో, నేను ఎప్పుడు నల్లరంగా వేసుకుంటాను. ఊళ్ళో అందరికీ తెలుసు కదా. మీనాక్షి గారు, నేను ఇప్పుడే వెళ్ళిపోతానండి. అక్కర్లేదు, నువ్వు అక్కడ పెట్టే నీ ఇష్ట ప్రకారమే కదా. ఓ అబ్బో, ఇదేం గొంత అండి? ఎలుగు బంటి గొంతలా ఉంది కదా. మీరు అందరూ ఈయన్ని ఎలా సాకిస్తున్నారండి? ఇక పూజ ప్రారంభిద్దామా? మంచి సువాసన వస్తుంది కదా, మొదలెట్టండి. మీనాక్షి గారు, మీరు పక్కనే ఉండాలి. ఎద కోవెల్లోనా నీ ఊహలలోనా ఊగాలి హాయి ఓయలా ఓ చెలియా, మొన్నటి ఆ గీతం వెంటాడే వేళ నాలోనే నిండిపోవేవో సఖియా. నిన్ను చూసాకే విరిసింది నా మది కమలం, నేనీ ప్రేమ మంచుల్లో సోలి సోలి తేలిపోవాలి. శివం శాంతం శివాత్మానం శివోత్తమం శివమార్గ ప్రణేతారం ప్రణదోస్మి సదాశివం శివమార్గ ప్రణేతారం ప్రణదోస్మి సదాశివం సదాశివం. ఎదకో వెళ్ళునా నీ ఊహలలోనా ఊగాలి హాయో ఎలా చెలియా. Thank you.
పూలు వసంత వీణ శృతించి వరించి సుఖించే లోన ఎదకు వెళ్ళోనా నీ ఊహలలోనా ఊగాలి హాయో ఎలా చెలియా నీ గానాలన్నీ వింటున్న వేళ నాగుండే నా తోటి పలికే సవ్యంగానే జరుగుతుంది. ఇప్పుడు అతను హుషారుగానే ఉన్నాడు, గురువు గారితో బాగా మాట్లాడుతున్నాడు. నేను అతను చూడాలి. అమ్మా సమయం వచ్చినప్పుడు గురువు గారే నిన్ను పిలుస్తారు. అంతవరకు ఈశ్వరుడు పూజించుకుంటూ నిశ్చింతగా కూర్చో. నిశ్చింతగా ఉండు, రారా వస్తున్నా. నోరు మూసుకుని రారా. అంతా మీరనుకున్నట్టే జరిగిందిగా. నేను చెప్పిన విషయం కరెక్టేనా? నేను మీతో చెప్పింది ఈ రోజు జరిగిన సంఘటన రెండు ఒకటేగా? అవును. అయితే ఇతను నువ్వు అనుకున్న మనిషి కాదు. Huh?
हैरानी से क्यों देख रहे हो? I am Praful Kumar, Mayor of Mumbai. Mayor Sabab, इधर? ఇది మా స్థావరం కదా, ఇక్కడికి వచ్చి ఒకటి వెలిగిపోతుంటే అభినందించకుండా ఉండగలమా? అందులోనూ మనవాడు తు ముంబై మే కహీ భీ షైన్ కర్ సక్తే హో. కానీ మడ్ ఐలాండ్ లో ఉన్న ఈ కాలనీ కేవలం నాకు మాత్రమే సొంతం. ఇక్కడికి ఎవడో వచ్చి ఆ విషయాలని మనం తర్వాత మాట్లాడుకుందాం. తొందరగా ఆ సూట్ కేసులు అయ్యవు. ఈ సూట్ కేసుకి మీకు ఏంటి సంబంధం? మా బ్రదర్ దగ్గర నుంచి కదా ఈ సూట్ కేసును ఇక్కడికి తీసుకొచ్చావు. నేనే ప్రకాష్ని, మా ఇంట్లోంచే కదా నువ్వు సూట్ కేసు తెచ్చి. ఇతనెవరో కాదు, నేషనల్ పార్టీకి చెందిన మహారాష్ట్ర స్టేట్ సెక్రటరీ. మీకు తెలీదా? ఎస్. అంటే ఈ ఫైల్లో ఉన్న ఎం సాబ్ మీరే కదా? మేయర్ సాబ్. యూ సెడ్ ఇట్. ఇతను తెలివైన వాడే. నువ్వు మహా మహా తెలివైన వాడివి. నువ్వు మా రహస్యాలన్నీ కనిపెట్టావు. కానీ ఇలా ఇతర రాష్ట్రానికి వచ్చాక ఒక ఆంధ్రుణ్ణి ఇంకో ఆంధ్రుడే కదా ఆదుకోవాలి. నోరు మీరా, ప్రతి మాటకి ఆంధ్రవాణ్ణి ఆంధ్రవాణి అని వాగుతున్నావు. జన్మభూమి కన్న తల్లితో సమానమని గుర్తుంచుకో. ఆంధ్రుణ్ణని చెప్పుకోవడానికి నీకు సిగ్గులేదు. ఈ రాష్ట్రానికి వచ్చి మేయర్ అయినందుకు నిన్ను అభినందించడానికి రాలేదు. నీ అంతం నా చేతుల్లోనే ఉందని మర్చిపోకు. ముంబై నగరానికి పితామహుడివా. ఐఎస్ఐ నుంచి కొన్ని కోట్ల రూపాయల డబ్బు తీసుకుని పాకిస్తాన్తో చేతులు కలిపి భారతదేశంలో అల్లర్లు సృష్టిస్తున్న పెద్ద దేశద్రోహివి నువ్వు. యు ఆర్ నాట్ జస్ట్ ఏ క్రిమినల్, బ్లడీ ట్రైటర్. నా ఆధారాలన్నీ ఇందులోనే ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, నీ గురించి నా దగ్గర పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. అందుకే ఇక చెప్తున్నాను, అన్ని ఆధారాలు నీ సూట్ కేసు ఇవ్వకుండా నువ్విక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళలేవు. ఈ సూట్ కేసు ఇచ్చేస్తే వెళ్ళిపోవచ్చంట. ఆనరబుల్ మేయర్, నాకు దొరికిన ఈ ఆధారాలను బట్టి ఎం సాబ్ అనే నువ్వే మన దేశంలో పలు చోట్ల బాంబ్ బ్లాస్టులు జరిపించావని నాకు తెలుసు. బాంద్రాలోని అమాయక ముస్లిం హిందువుల మధ్య మత కలహాలు సృష్టించి అందులో వందలాది ప్రజలు చనిపోవడానికి సూత్రధారివి నువ్వే. ఓ మై గాడ్, నువ్వు ఏమంటున్నావు రమేష్? నువ్వు నేను హిందువులం కదా, విఆర్ హిందూ బ్రదర్స్. మనలో మన గొడవలేందుకు? నువ్వు అసలు మనిషివే కాదరా, ఇంకేంటి హిందూ? ఈ పవిత్ర భారతదేశంలో ఎంతో మంది అమాయకుల్ని తీవ్రవాదులుగా తయారు చేసి అల్లకల్లోలం సృష్టిస్తున్నది నీలాంటి వాళ్లే కదా. కేవలం డబ్బుకి ఆశపడి తల్లి లాంటి మాతృదేశాన్ని శత్రుదేశాలకి తాకట్టు పెట్టే నీలాంటి లుచ్చా నా కొడుకుల్ని నరికి పోగులు పెట్టాలి. బడియా, వండర్ఫుల్ స్పీచ్ అగర్వాల్ సాబ్. డోంట్ వేస్ట్ ద టైం రమేష్, గివ్ హిమ్ ద బ్రీఫ్ కేస్. ఉస్కే బదలే మే వాట్ డు యు వాంట్ సాబ్? గివ్ ఇట్ రమేష్, గివ్ ఇట్ టు మీ. థ్యాంక్ యూ. ఇందులో డాక్యుమెంట్స్ ఏమీ లేవు. వాట్? వేర్ ఆర్ ద డాక్యుమెంట్స్? వేర్ ఆర్ ద డాక్యుమెంట్స్? రే, నోరు వేపి చెప్పరా, ఎక్కడున్నాయి డాక్యుమెంట్స్? చేరాల్సిన చోటికి చేరిపోయాయి. యూ బాస్టర్డ్, మమ్మల్ని మోసం చేస్తారా? Oh.
ఒరే నా యాల్ది నీకేమైందిరా లేవరా అరే లేవరా ఒరే లేతవా లేదా లేవరా ఒరే బంగారు కొండ ఎందుకురా నీకు మొద్దు అవుతారం ఏరా నీ నాలుకేమన్నా మొద్దు పారిపోయిందా లేదా నీకెవరన్నా మంది ఎట్టేశారా లేదా నీ నాలుగు కోసేశారా అన్నం పెట్టినా తినలేదన్నా ఏమైంది అడుగు వీడికి అడవిలో దెయ్యం ఉందిన పట్టిందారా ఎరా తమ్ముడు సిలువ తీసుకొచ్చి నెత్తి మీద ఎట్రా పెద్ద సిలువ తొందరగా తీసుకురారా తీసుకురావడం కుదరదు అది ఎందుకని ఆ సిలువలో ప్రభు ఉన్నాడు అయ్యో దేవుడా వీడు మాటలతోనే నా ప్రాణాలు తీసేస్తున్నాడు దేవుడు ఒకటి అడిగితే ఒకటి చెబుతున్నాడు అసలు ఏం జరిగిందో నేను వెళ్ళి మీ నచ్చిన అడిగి వస్తాను ఇదిగో వస్తున్నా ఏమైంది నీకు ఎందుకేం మాట్లాడలేదు నీకు ఆకలిగా లేదా ఇటు చూడు నువ్వు ఇలా మౌనంగా ఉంటే నాకు నచ్చలేదు ఏం జరిగిందో చెప్పు బ్లాక్ నువ్వు లేని సమయంలో నాకు ఒక విషయం అర్థమైంది ఏంటో అడుగు సరే వద్దు తర్వాత చెప్తాలే అయ్యో ఇలాంటి మోగం వద్దని పెట్టుకొని నేనేం చెయ్యాలి నువ్వు ఇది చూసావా మీనక్క షూట్ చేసింది బాగా అదర కొట్టావు అది బాంబేలో దొరుకుతుంది అయితే మనం బాంబేకి వెళ్దాం ఊళ్ళో వాళ్ళు మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం అన్నది అబద్ధం కాదు నిజమే కదా అయితే నా మీద నీకు ఎంత ప్రేమ ఉంది సముద్రం అంతా అది చాలదు అయితే ఈ భూమి అంత ఉందా అది చాలదు మరి ఎంత ఉంటే సరిపోయిద్దయ్యా చంద్రయ్య కళ్ళు కొట్లో దొరికిన పెద్ద చేప అంత కావాలి మరి నేను చెప్పేది అబద్ధం కాదు నిజం అయితే వాడుకోమంటావా దాన్ని మరోసారి ప్లే చేయి ఏమన్నా ప్లే చేయమన్నావా అక్కడికి వెళ్ళి ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నావా బ్లాకీ ఏం చేయమంటావు ఇంకోసారి చెప్పు ప్లేయింగ్ చేయమన్నానండి ఇప్పుడు నా మనసు చెప్తోంది ఈ బ్లాకే రమేష్ శర్మ ఐపీఎస్ అని నా ప్రాణం రమేష్ అని కానీ నా అన్వేషణ మాత్రం ఆపణ ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు అయ్యయ్యో పాపం యనమూర్ణంలో క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఏంటో ఆ కథలో చంద్రికత ఏమవుతుందో ఏంటో చంద్రిక మీనాక్షి మీనాక్షి తల్లి వచ్చావా నేను వెళ్ళి చూసొచ్చాను ఇప్పుడు ఇంట్లో అతను ఒంటరిగానే ఉన్నాను సరే నన్ను తోడుగా రమ్మంటావా వద్దు నేను వెళ్ళొస్తాను వయ్యారి అతను చంద్రికను చూసినట్టే ఉంది అమ్మో అమ్మ నువ్వా మీనక్కతో ఏం మాట్లాడొస్తున్నావు అదే పని మీద పైకి వెళ్ళాను మర్చిపోయి కిందకు వచ్చాను మళ్ళీ మర్చిపోయి పైకి వెళ్తున్నాను ఏం చేయాలి అర్థం కాదు అదే సీజర్ సిగరెట్ ఆ సీజర్ చెప్పిన అబద్ధాలని ఇప్పుడైనా అర్థమైనాయా ఏంటది బ్లాక్ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మీనాక్షి అక్కడికి వెళ్తానని చెప్పింది ఆ బుద్ధిహీనుడు మంచి అదృష్టవంతుడులే బాబా బంగారం నిద్రపోయా అప్పుడే బంగారం బంగారు కొండ మేలుకొనే ఉన్నావా దగ్గరికి రాదా ఇలా కూర్చో నాన్న నీ కోసం ఏం తెచ్చాడో చూడు మన శంద్రయ్య కొట్టు నుంచి నీ కోసం రొయ్యలేపుడు చేపల పులుసు తెచ్చాడు అట్లు పరోటాలు కూడా ఇప్పుడు అట్టు దిందు గాని ఏంటో ఎక్కిళ్ళా ఉంటుంటు ఉండు నీళ్లు తెస్తా ఉండు నీళ్ళు తాగమ్మా ఎక్కిళ్ళు అయ్యే పోతే పట్టు తాగు
వద్దు. నువ్వేంద్రా అయ్యా, నా మీద ఏమైనా కోపం వచ్చిందా? నేను చెప్పబట్టే కదా మీనాక్షితో అడవిలోకి మూలికలు తటాకాని వెళ్ళావు, ఇష్టపడ్డా కదా వెళ్ళావు. ఏదో ఒకటి మాట్లాడరా. మీ నాన్న మీద నీకు ముందున్న ప్రేమ ఇప్పుడు లేదులేరా. అందమైన ఆడపిల్ల కనపడగానే ఈ బాబునే మర్చిపోయావు. అంతేనా? 10 ఏళ్ల క్రితం మచిలీపట్నం నుంచి నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో నీకు తెలుసంట్రా? తెలుసంట్రా? చెప్పరా, నీకు తెలుసా? నేను చెప్తానరా, ఇటు తిరిగయ్యా, అంతా నీ సంతోషం కోసమేనయ్యా. నన్ను తన ప్రాణంతో సమానంగా చూసుకునే అయ్యగారు ఎల్లొద్దు ఎల్లొద్దు అని కాళ్ళ వేళ్ళ పడ్డాడయ్యా. నేను విన్నానా? వెళ్ళేదే. ఎందుకనే తెలుసా? నా కొడుకే నాకు ప్రాణంరా. నాకు నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరున్నారా? నువ్వు చెప్పేది ఏది సర్లేదమ్మా. నువ్వు చాలా పొరపడుతున్నావు. నేను పొరపడడం లేదు సార్. నేను చెప్పినవన్నీ పచ్చి నిజాలు. ఎఫ్ఆర్సిఎస్ ఎండి చదువుకున్న డాక్టర్కి అమ్నీషియాని ఎంత శాతం వరకు నయం చేయగలమని తెలుసుగా? ఎక్కువ ఉంటే 65%. కానీ నేను పాటిస్తున్న ఆయుర్వేద శాస్త్రంపై నాకున్నంత నమ్మకం నీకు లేదనిపిస్తున్నది మీనాక్షి. చికిత్స గురించి నేనేం మాట్లాడడం లేదు సార్. నేను జరిపిన ఇన్వెస్టిగేషన్ గురించి. అప్పుడే మీరు చెప్పింది అంత అబద్ధమని నాకు అర్థమైంది. నేను నిన్న మచిలీపట్నానికి వెళ్ళి మునుస్వామిని కలిశాను. మునుస్వామి ఎవరు? 10 ఏళ్ల క్రితం ఈ బ్లాక్ భూపతి మునుస్వామి దగ్గరే ఉండేవాళ్ళు. మిమ్మల్ని నేను దేవుడిగా భావించాను. చికిత్సకు ముందు మీరు చెప్పిందంతా పూర్తిగా నమ్మాను. మీ మీదెంతో నమ్మకం పెట్టుకున్నాను. కానీ మీరలా కుట్ర పన్నుతారని నేను అస్సలు ఊహించలేదు. కుట్ర? నువ్వు అసలు ఏముంటున్నావమ్మా? వైద్య శాస్త్రం మానవ శ్రేయస్సును కోరేదని నా విశ్వాసం. నేను ఒప్పుకుంటాను. కానీ మిమ్మల్ని మాట్లాడగనా దైవానికి సమానమైనది ఆయుర్వేద వైద్యం అని మీరే నాకు నేర్పించారు. ఆ వైద్య శాస్త్రం మీద చదివిన గ్రంథాల మీద ప్రమాణం చేసి మీరు నిజం చెప్పగలరా? ఈ నిజం మీకప్పుడే తెలిసి ఉంటుంది. చెప్పండి సార్, మీకు తెలుసు కదా నిజం ఏంటో. మీకు తెలుసు కదా? నాకు తెలుసు. మరెందుకు ఈ విషయాన్ని నా దగ్గర దాచారు? అది నాకు తెలియాలి. ఈ ప్రపంచంలో ఎన్నో అనాథ ప్రయత్నాలుంటాయి, అలాంటిది మళ్ళీ పుట్టకూడదు. అర్థం కాలేదు. నీ జీవితాన్ని రక్షించడం కోసం నీకు ఎటువంటి దుర్ఘటన జరగకూడదు. సర్లే, బతికుంటే పెట్టిదారా, నేను పోతున్నాను. ఏంటి బాగుంది ఇలా వచ్చావు? ఆ బ్లాక్ ఎక్కడైనా చూసావు సీజర్? అదే విషయం. ఆ మీనాక్షితో కలిసి మూలికల కోసం అడుగుకెళ్ళినప్పుడు 4 డబ్బులు వచ్చాయి. ఆ 4 డబ్బులు అయిపోయేంత వరకు వాడు తప్ప తాగి తూలుతూనే ఉంటాడు. బానమ్మా, ఇంకా ముందు నువ్వు వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు, సరేనా? ఎందుకు? ఆడు మాతో స్నేహం చేయలేదు కాబట్టి. నీకో విషయం తెలుసారా, ఆ మీనాక్షి అమ్మాయితో మన బ్లాకీ గారు తిరగడం మొదలెట్టిన దగ్గర నుంచి కంపు తగ్గింది. అవునవును.
भाई साहब मुझे जाने दो। देखा बच्चे, तू मेरा नाम से कह रहा है? मैं डिवाइस पी विक्रम धर्मा हूँ, मालूम है? मालूम? बांधो। मैं खेरी भी आदमी के साथ। गरीबा, आदमी है तू? अरे साले, तेरे పోలీసు ఉప్పు తింటూ నువ్వు ఎవరితోగా పనిచేస్తున్నావు? కొడక నేను కాదు, ఐజీ గారు చెప్పడం వల్ల నేను ఇలా చేశాను. ఐజీ కాలేదా శంకరం? ఇదిగో ఇంకా నాలుగు జతలే ఉన్నాయి. షామి, నిన్ను చుడిదార్ తీసి ఇవ్వమన్నాను కదా, మరి నేను కాలేజ్కి ఏం వేసుకెళ్ళేది? ఏం కంగారు పడకండి, ఇస్త్రీ చేసి లోపల ఉంచాడు. చరణ్య బట్టలు ఇంతకు ముందే ఇస్త్రీ చేసి ఇచ్చేశాను. ఎప్పుడు ఇంతే, ఊరికే వాగుతూ ఉంటుంది. క్షమించి వదిలేవే, తన చిన్నపిల్ల కదా. శంకరం, నువ్వు అగ్రహారం వెళ్ళవా? వెళ్తానమ్మా, రెండోళ్ళకోసారి వెళ్ళి మన ఇల్లు శుభ్రం చేసి వచ్చేస్తాను. మరి నువ్వు ఉండేది పెద్ద మహారాజా ప్యాలెస్ కదా. జలాయ్, ఒకప్పుడు అది మనకు మహారాజా ప్యాలెస్, అది మర్చిపోకు, మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. సారీ అన్నయ్య. అమ్మా, అన్నయ్య వెళ్ళబోతున్నాడు. లేట్ గా వెళ్ళినా కూడా ప్రాబ్లం లేదు కదా అన్నయ్య. ఇవాళ ఏంటి విశేషం? భలే అడిగావురా, ఈ రోజు నీ పుట్టినరోజు కదా, అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళొస్తున్నావు, వచ్చేదారిలో మార్కెట్ కూడా వెళ్ళొచ్చాం. హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ రా. పునర్వసి నక్షత్రం శ్రీరాముడు పుట్టిన నక్షత్రం అని పూజారి చెప్పారు కదమ్మా. వనవాసం ఖాయం అంటావు అంతే కదా? అది కాదురా, ఈ పుట్టినరోజుతో నీకున్న దోషాలన్నీ తొలగిపోతాయని చెప్పారు. అంటే ఇంతకాలం నేను దోషాలతో బతుకుతున్నానా? అందుకేనా నేను ఇన్నాళ్ళు తుపాకులు బాంబుల మధ్య తిరుగుతూ ప్రాణాలతో జీవిస్తున్నాను? పూజారికి వేరే పనే లేదా? పూజారి నిందించొద్దు, మా పూజల వల్లే నువ్వు బాగున్నావు. అది నిజమే అనుకో. మరి బర్త్డే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ గా ఏం తయారు చేశారు? అన్నయ్యకి బాగా నచ్చే ఇడ్లీ సాంబార్. ఇక్కడ నుంచి ఇంకెక్కడైనా మంచి చోటుకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్తే బాగుంటుందిరా. ముంబై సిటీ పోలీస్ కమిషనర్ అంటే ఎంత ప్రెస్టీజియస్ పోస్టో తెలుసా? ఈ పోస్ట్ కోసం ఎంత మంది పోటీ పడుతున్నారో తెలుసామా? మనం మన సొంతూరికి వెళ్ళిపోదాంరా. దానికి రాజకీయ పలుకుబడి ఎంతో ఉండాలమ్మా. నాకు కాకా పట్టడం అసలు తెలీదు. ఈ సిటీలో సమస్యలు ఘోరంత అయితే మన రాష్ట్రంలో సమస్యలు కొండంత. అమ్మో, ఆల్రెడీ లేట్ అయిపోయింది, హోమ్ మినిస్టర్తో కాన్ఫరెన్స్ ఉంది. కొంచెం తిని వెళ్ళరా? చాలమ్మా. మమ్మల్ని కాలేజీలో డ్రాప్ చేయవా? అయితే మీరిద్దరూ ఆటోలో వెళ్ళిపోండి. మధ్యాహ్నం భోజనానికి వస్తావా? పుట్టినరోజు నాడు నీ చేత్తో తినకుండా ఉంటానా? పుట్టినరోజున స్వీట్లవి ఎవరు అయ్యారు? మధ్యాహ్నం నువ్వు కూడా రా, కలిసి భోంచేద్దాం. ये पुराना वसाहत पे जो रहता था उन लोग कहाँ हैं? मुझे मालूम नहीं.
पिछले पुलिस कमिश्नर रमेश शर्मा अब कहाँ रहता? मैं इधर नया आदमी हूँ साहब। శంకరం బాబాయ్, బాబాయ్ ఎవరదే? గుర్తులేదు బాబు. బాబాయ్ నేను. ఎవరన్నావు బాబు? నేను రమేష్ని, సరస్తమ్మ గారి అబ్బాయిని, రమేష్ శర్మని. ఎక్కడికి వెళ్ళావు బాబు? పోలీసులు నీ అంత్యక్రియలు చేశారని చెప్పారు. ఇప్పుడు నా కళ్ళ ముందు సజీవంగా ఇదేంటి? నువ్వు బొగ్గులో నల్లగా అయిపోయావు. అవన్నీ తర్వాత చెప్తాను బాబాయ్. మరైతే మా ఇల్లు 5-6 ఏళ్ల క్రితం ఇక్కడ అగ్రహారాన్ని కూలగొట్టి హోటల్ కట్టారు బాబాయ్. మా అమ్మ, నా చెల్లెళ్ళు వాళ్ళందరూ. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళకేమైంది? ఎలా చెప్పను బాబు, దేవుడా నా నోటితో నేను చెప్పాలా? నువ్వు కనిపించని మర్నాడు నిరంజన శవం బండరాళ్ళ కింద దొరికింది బాబు. శవల గురించి ఇప్పటి వరకు ఏ కబురు లేదు. చరణ్య శవం చూడగానే అమ్మ స్పృహ తప్పింది. స్పృహ తెలియగానే పరిస్థితి చాలా దారుణంగా మారింది. కొన్ని రోజులు ఇక్కడే తిరుగుతుండేది. ఒకరోజు ఆ వకీలు గారు వచ్చి తీసుకువెళ్ళిపోయారు. తర్వాత ఏమైందో నాకు తెలియదు. నేను చూసినప్పుడు అమ్మ పరిస్థితి దారుణంగా ఉంది. ఆసుపత్రిలో చేర్చినప్పుడు స్పృహలో లేదు. డాక్టర్లంతా ఇంకేం చేయలేమని చెప్పేశారు. కానీ ఒకే ఒక వారం మా అమ్మని ప్రాణాలతో ఉంచగలిగాను. తండ్రి లేని మా అందరినీ ఏ లోటు లేకుండా పెంచింది మా అమ్మ. ముగ్గురూ కష్టపడుతుంటే ఏ తల్లి దాన్ని ఓర్చుకోగలదు చెప్పండి. మేము ఊరికి వెళ్లకుండా ఇక్కడే ఉండుంటే ఎలాగోలా అమ్మని కాపాడుండేవాళ్ళం. 98 జనవరి 20వ తారీఖున మా నాన్నగారు పోయారు. దానికి 10 రోజుల ముందు ఆయనకి ఒంట్లో బాగాలేదని ఫోన్ రాగానే నేను బయలుదేరాను. నాకు బాగా గుర్తుంది ఆ రోజు నా పుట్టినరోజు. ప్రొద్దుటే విషయం తెలిసిన వెంటనే మేము ఎయిర్పోర్టుకు బయలుదేరాం. నా పెద్ద చెల్లెలు శ్యామల గురించి ఏమన్నా తెలిసిందా? ఏం తెలీదు. రైల్వే ట్రాక్లో నీ మృతదేహాన్ని చూసిన తరువాత శరణ్య చనిపోయిందని తెలియగానే ఇందులో ఏదో కుట్రుందని నాకు అర్థమైంది. దీని గురించి నేను హేమతో కలిసి మిగతా లాయర్లను సంప్రదించాను. వాళ్ళు చెప్పిన వివరాలు నన్ను చాలా భయపెట్టాయి. నీ హత్య వెనకాల చాలా భయంకరమైన వ్యక్తులు, చాలా ఎక్కువ మంది ఉన్నారని అర్థమైంది. ఆ వార్త వినగానే మేము చాలా భయపడ్డాం. అంతేకాదు, కోర్టులో హాజరుపరచడానికి దినేష్కి ఇచ్చిన ఫైలు నేను ఓపెన్ చేయడానికి ఒప్పుకోలేదు. మా ఆయన లాయరే అయినా మేము ఈ ముంబైలో ఉండడానికి సపోర్టుగా ఉంది ఆ రమేష్ వర్మే. ఆ రమేష్ వర్మ కుటుంబాన్ని నాశనం చేశారని వినగానే. నువ్వు కూడా ఇక్కడ లేనందువల్ల ఈ ఫైల్ ఎందుకు పనికిరాకుండా పోయింది? ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ అయిన రమేష్ని నేను ఎంతగానో అభిమానించే అతని జీవితాన్ని ఈ ఫైల్లో నేను సజీవంగా గ్రహించాను. అందుకే దీన్ని దాచిపెట్టాను. ఎవరికీ దొరికిపోకూడదని నువ్వు ఇలా నటిస్తున్నట్టు నాకు బాగా అర్థమైంది. సరే, ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? పోలీసు డిపార్ట్మెంట్లోకి మళ్ళీ వెళ్తావా?
లేదంటే ఇది నాకు పునర్జన్మ. అమ్మ ఎప్పుడు చెప్తుండేది కలిగ అవతారం గురించి. అన్యాయం, అవినీతి, అధర్మం రాజ్యమేలే ఈ కలికాలంలో వెనక దెబ్బ తీసే వాళ్లే గెలుస్తారని. పోలీసులు, ప్రభుత్వాధికారులు వాళ్లే కాదు, చివరికి న్యాయస్థానం కూడా. ముసుగు ధరించి అమాయక ప్రజల్ని బలి తీసుకుంటున్న ఈ దేశంలో చట్టాన్ని కాపాడడానికి కన్న తల్లిని, తోడబుట్టిన వాళ్ళని కోల్పోయిన సిటీ కమిషనర్ రమేష్ శర్మ ఇక్కడ ఎవరికి అవసరం లేదు. అందుచేత అధర్మాన్ని, అన్యాయాన్ని నిర్మూలించే ఈ బ్లాక్ క్యాట్ ఈ దేశానికి కావాలి. రమేష్ సాఫేనా? Yes. మీనాక్షి మేడం అందరు వెయిట్ కర్రా. ఆయే సార్, నేను దిగుతా. థ్యాంక్ యూ. కమిషనర్ని పరిచయం చేసుకుందామని నేను ఇక్కడికి వచ్చాను. ఆయన ఇంకా రాలేదే. వస్తారులే, వెయిట్ చేయి. ఈవేళ నాతో చాలా విషయాలు మాట్లాడాలని చెప్పారు. అది ఊరికే చెప్పుంటారులేవే. అదేం కాదు, ఆయన వస్తారు. మా ఇద్దరు పరిచయం అయ్యాక ఇంతవరకు మేము ఒక్క బర్త్డేని కూడా మిస్ చేయలేదు. దేశం కోసం ప్రాణాలు కూడా త్యాగం చేసే ముంబై సిటీ పోలీస్ కమిషనర్ రమేష్ శర్మ ఐపీఎస్, నీ ప్రియురాలని ఆశతో చూడడం కోసం వచ్చావు కదూ. ఏం చేస్తావులే, అంతా విధి. నువ్వు ఇక్కడికి వస్తావని నాకు బాగా తెలుసు. ఈ ప్రఫుల్ల కుమార్కి తెలియకుండా ముంబైలో ఒక పువ్వు కూడా విచ్చుకోదు. నువ్వు మగాడివైతే బయటికి రారా. ఇదిగో వచ్చేశాను. దొంగ నా కొడక, నన్ను, నా కుటుంబాన్ని, ఈ జన్మకంతా సంపాదించిన ఆస్తిని నాశనం చేయడానికి వచ్చిన నువ్వు ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్ని లవ్ చేస్తావురా? తను నీలాంటి లుచ్చానా కొడుకు కూతురని నాకు ముందే తెలుసుంటే నేను అసలు ప్రేమించేవాణ్ణి కాదు. ఛీ, నోరు మీద. పోయినసారి కూడా నువ్వు లక్కీగా తప్పించుకున్నావు, ఈసారి మాత్రం ఆ దేవుడు కూడా నిన్ను రక్షించలేడు. మర్యాదగా నీ దగ్గరున్న నా ఆధారాలు తిరిగిచ్చేసి నువ్వు బతికిపోతావు, లేకుంటే నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేస్తా. రై లబ్బే, నీలాంటి చెత్తనా కొడుక్కి తొత్తుగా బతకడం కంటే దేశం కోసం ప్రాణాలైన వదులుతాను. బాస్టర్డ్! कुत्तों का टुकड़े पर पलने वाला तू जैसों का क्या हिम्मत है, क्या ताकत है मुझे वार्न करने का? I am your senior officer. You have to obey me.
समझ गया ऑफिसर, समझ गया। నన్నేమైనా చేసుకోండి, నా చెల్లెళ్ళని ఏమైనా చేశారు, వెరీ గుడ్, అలా దారికిరా. రిమోట్ కంట్రోల్ ని నొక్కితే నువ్వు దారిలోకి వస్తావని నాకు బాగా తెలుసు, నేను వెంటనే వాళ్ళని చూడాలి. అయ్యో బ్లడ్ ఇట్స్ థిక్కర్ దెన్ వాటర్. ఏ భాయ్ అరే దేఖో భాయ్ చూడండి భాయ్. మన ఫిషింగ్ వెసల్ ఈ రోజు ఎటువైపు వెళ్తుంది? గోవా, గోవా వైపు. బాబు కమిషనర్ జెంటిల్మెన్, ప్రకాశ్ సాహబ్ కి సెంట్రల్ మినిస్టర్ బన్నే కో ఖుషీ మే యే జషన్ సబ్ కో ముబారక్ హో, ఔర్ అబ్ 3 చీయర్స్ ఫర్ ప్రకాశ్ సాహబ్. ఇటు వినండి, కుమార్ గారు మినిస్టర్ అయిపోయారు కదా, ఇక ముంబైలో మనం ఏమైనా చేయొచ్చు. అవును, మహారాష్ట్ర స్టేట్ లో మనం ఏ విధ పని చేసినా అతను మనని రక్షిస్తాడు, అది మన అందరికీ వరప్రసాదం. మన కుమార్ గారు కేంద్ర మంత్రి అయితే భారతదేశంలో మనం ఏమైనా చేయొచ్చు. రేపు ప్రమాణ స్వీకారానికి వెళుతున్నాం కాబట్టి అందరికీ ఢిల్లీకి టికెట్ తీశాను, తాగి తందనాలాడి పడిపోకండి. అది కాదు సార్, ఈ కాస్మో క్లబ్ మెంబర్లు అందరినీ పిలిచి పార్టీ ఇస్తే బాగుండేది. అదంతా నీ పార్టీ పబ్లిక్ మీటింగ్ లో చెప్పవయ్యా, ఈ రోజు ఇక్కడ 1,000 కోట్ల ఆస్తికు పైన బిజినెస్ మ్యాగ్నెట్లు మాత్రమే ఉన్నారు. మీ అందరి ప్రోత్సాహంతోనే కదా నేను మంత్రిని అయ్యాను, అందుకే ఈ హోటల్లో ఉన్న అన్ని రూమ్స్ ని నేను వికెట్ చేయించాను. అన్ని రూమ్స్ లోనూ మన కోసం విశ్వసుందరులు వేచున్నారు. Service. Look, brother, you have Chinese, you have Africans, you have Russians, you have Iranians, and from God's own land. That's great. Kerala beauty. Yeah.
బంగారాజు గారి బామ్మార్తిని అవతల ఎవరండి? ఆ మీనాక్షి గారా? ఆవిడెక్కడే ఉంది, ఇంకా బొంబాయికి తిరిగి వెళ్ళలేదండి. ఇదిగో ఇస్తున్నానండి. అమ్మాయి మీనాక్షి, నీకు ఫోన్ వచ్చింది, తమరెవరో ఇంకా చెప్పలేదంటండి. సారీ, ఇదిగో ఇస్తున్నానండి. హలో డాడీ, ఏంటి ఇంత పొద్దున్నే? మీనా, అది టెన్షన్ అవ్వద్దు. మీ పెద్దనాన్న చనిపోయా. మీనా, టేక్ ద నెక్స్ట్ ఫ్లైట్ అండ్ కమ్ టు బాంబే ఇమ్మీడియట్లీ. జీ, తో హమ్ లోగ్ చల్తే హై. ఆయే సాబ్, మేం నికల్తా హూం సాబ్, दफ्तर में मिलता हूं. थैंक यू. मेरे इनका ऑफिस को वेला लेदा डैडी? वेला लम्मा, ऑफिस को वेली चाला रोज लेंदी. पदे पदे मी पेदरान गारे गुर्त कोस्तु नारो. ना कुडी बुझ में लेनेट गान पिस्तों दे. यू डोंट वरी सर, जिस किसी ने भी खून किया है उसे मुझे जल्दी पकड़ेगा. कौन जल्दी पकड़ेगा? 24 అవర్స్ లో పట్టుకుంటా ఉన్నారు, ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది, ఇంకేం పట్టుకుంటారు? విక్రమ్ సాబ్, రేపు చితాభస్మం తీసుకొని హరిద్వార్కి వెళ్ళేటప్పుడు నువ్వు కూడా రావాలి. జీ సాబ్.
గారు ఎక్కడికి వెళ్ళిపోయారైతే? హలో బంగారాజ్ టాకింగ్. బ్లాక్ వైట్ మీనాక్షి గారా, బ్లాక్ను కలవాలని నాతో చెప్పేవారు. మమ్మల్ని కూడా మొలికలు కొయ్యడానికి తీసుకెళ్తే మాకు 2 రూపాయలు దొరుకుతాయిగా. మేము కూడా చొక్కా వేసి గొడుగు పడతాంగా. నమస్తే విక్రమ్ సాబ్. జబ్ తక్ మే వాపస్ ఆనే తక్ యూ స్టే హియర్. జీ సాబ్. अरे रघुराम, ये किधर लग रहा है? Which place is this? रमेश साहब बोला ये सीक्रेट, आपको यहाँ आने के बाद ही बता. रमेश? Which रमेश? साहब आपको सुनकर हैरानी जरूर होगा, वो रमेश कमिश्नर साहब जो सब लोग समझा मर गया वो आज इधर आएगा. कमिश्नर रमेश, क्या कहे तुम? నేను ఒళ్ళు మర్దన చేస్తున్నాను గారు. మరే మర్దనలే, ఇదేంట్రా ఆడవాళ్ళందరూ కలిసి పేడ తొక్కినట్టు ఈయన ఈ పెక్కి తెగ తొక్కేస్తున్నా. ఏట్రా ఈ పెక్కి బెల్లం ముద్ద తొక్కినట్టు తొక్కేస్తున్నా. నా దగ్గర విద్య నేర్చుకుని నాకే చూపిస్తున్నావా? ఆ వైద్యుడింటికి వెళ్ళినప్పటి నుంచి ఈడు ఇలా తయారైపోయాడు. అయ్యగారు మీరు కాదు జాగ్రత్తగా ఉండకపోతే మీ పని అయిపోతుంది. మరి చావరక అలాగే తొక్కాలరా అయ్యగారు, నోట్లో నుంచి నొరక రావాలి. నొరక రావడం ఏంటి? ఆయన ఏమైనా కుక్క అనుకుంటావా? బుర్ర తక్కువ వేదవా, ఒంట్లో ఉన్న సీడు అంతా వెంటనే బయటికి వచ్చేయాలరా. సరిగ్గా చెప్పావు, సబ్బుతో బట్టలు అతికితే మురికి వచ్చేస్తుంది కదా, అట్టనే వచ్చేయాలి. తాడు సరిగ్గా పట్టుకోరా, లేకపోతే నేనైపోతా. తాడు దిగితే అయ్యగారిని పొట్లం కట్టాల్సింది. అంతే అయ్యో
అంటే శమట బాగానే పెట్టినట్టు ఉంది, ఇప్పుడు సుఖంగా ఉంది అయ్యగారు. అంతేగా మరే, ఇప్పుడు బాగా సుఖంగా ఉందిరా. ఒరే భూపతే. ఏంది అయ్యగారు? మా నోళ్ళు ఎవరికి జాతకాల మీద నమ్మకం లేకపోయినా నాకు నమ్మకం ఉందిరా. మీ వాలకం చూస్తుంటేనే అర్థమవుతుందిలేండి. అది కాదురా, ఆ జ్యోతిష్యుడు నా పేసుకట్టు చూసి ఏం చెప్పాడంటే, ఐఏఎస్ వాళ్ళని ఐపీఎస్ వాళ్ళని ఎదురు చూడకుండా నా ముద్దులు కూతుర్ని ఈ బ్యాక్ ఇచ్చి చేసేయమన్నాడు. ఈడు చదువుకోకపోయినా మంచి మనసున్నాడు కదా. అయ్యా బాబాయ్, నేను ఆ జ్యోతిష్యుడికి ఒక కళ్ళు సీసా ఎత్తాలండి. మొత్తానికి మా ఓటు అదృష్టవంతులేండి. ఒకసారి నవ్వరా. అయ్యో అయ్యగారు అయిపోయారు. నేను సత్యాన్ని తెలియగానే ఎంత సంతోషరా మీకు. ఒరే నన్ను అడుగు నొప్పి పోయిందిరా, చూసారా? అయ్యగారు చావలేదు కదా, మరి పోలీసు ఎందుకు వచ్చారు? నిన్ను చంపడానికి వచ్చారేమో. సార్ గారు వచ్చారు, లోపలికి వెళ్తే వెళ్ళటానికి ఏదన్నా తీసుకురా. ఇది బంగారాజు ఇల్లేగా. అమ్మో ఇది బాగుంది, ఇంట్లోకి వచ్చాక అడిగే ప్రశ్నేనా ఇది? మొన్న మార్కెట్కి వచ్చి చేపలు తీసుకొని ఈ ఇంట్లో కూర్చొని పీకల దాకా మెక్కింది, అప్పుడే మర్చిపోయారా? ఎవరా బ్లాక్? వీడే బ్లాక్, నా కొడుకేనండి. సాబ్ కైసే హై, అచ్చా హై నా? అచ్చా అంటారు ఏంటండి? నేను ఆయనకి బచ్చాని. అంటే మిమ్మల్ని అంత అన్ని వచ్చాడు ఆవిడ? నేను ఆయన్ని తనలేదయ్యా. ఏంటయ్య గారు ఈయన్ని ఎలా అంటున్నారా? ఈడు ఒట్టి ఎరిబాగులోడండి బాబు. మీరు అనుకున్నట్టు ఇతనేం బుద్ధిహీనుడు కాదు, ముంబైలో ఇద్దరిని హత్య చేసి ఇక్కడికి వచ్చి దాక్కున్నాడు తెలుసా. ఇది బాగుందిరా, ఈ ఎర్రోడు బొంబాయికి వెళ్ళి ఇద్దరిని చంపాడంట. ఎంతకే ఈడు చంపింది ఎవరినే? నేను చంపానా? ఎవరినే? ఈ బొంబాయి అనే గ్రామం ఎక్కడుందయ్యా? ఇక నీ నాటకాలు చాలు. మీరందరూ అనుకున్నట్టు ఇతను బ్లాక్ కాదు, 10 ఏళ్ల క్రితం ముంబైలో కనిపించకుండా పోయిన రమేష్ శర్మ ఐపీఎస్. ఇతను అక్కడ హత్యలు చేసి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి దాక్కున్నాడు. ఏంటి ఏంటి ఒరే, ఆయన చెప్పింది అన్నావా? నాకు తెలియక అడుగుతున్నాను, మీరు అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు? పోలీస్ స్టేషన్ నుంచా లేక పిచ్చి ఆసుపత్రి నుంచా? మీరు అనవసరంగా మాట్లాడకండి, వీరు ముంబై నుంచి ప్రత్యేక ఆర్డర్ తీసుకొచ్చారు. ఏంటి మీ బోడి ఆర్డర్? సముద్రంలో చేపలు పట్టుకుని ఈ అమాయకుని తీసుకెళ్లి బొక్కలు తోయడానికి ఈ బంగారు బతుకుండగా జరగదు. ఎందుకు జరగదు? ఇప్పుడు అరెస్ట్ చేసుకోండి. ఆగండి 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 ఆగండి. బొంబాయిలో పోలీస్ మంత్రి కుమార్ సార్ గారు కదా, నేను ఆయనతో మాట్లాడతాను. ఒరే చూచు ఆ ఫోన్ తేరా. దాని వల్ల ఏ ప్రయోజనం లేదు, కుమార్ సార్ గారు చెప్పడం వల్లనే నేను అరెస్ట్ చేయడానికి వచ్చాను. కుమార్ సార్ గారి కూతురే చెప్పింది ఇతను ఈ ఇంట్లో ఉన్నట్టు. వాడిని తీసుకెళ్ళకండి. మీరు ఎవరో కంగారు పడకండి అయ్యా, నేను ఎవరు చంపలేదు, వచ్చేస్తాను కదా. ఇప్పుడు ఏం చేయాలి?
మాయ ఏందమ్మా? రేపు కోర్టుకి వెళ్ళేటప్పుడు నేను కూడా వస్తాను. దయచేసి నాన్నగారితో ఈ విషయం చెప్పండి. మా అబ్బాయిని చూడటానిక అలాగే వద్దుగానమ్మా. న్యాయానికి అసలు కాలం లేదు బావాన్ని వదిలేయండిరా. ఇదేంటి బంగారాజు, ఊరు ఊరంతా బయలుదేరారు. మా ఊరోళ్లే కాదురా, సముద్రమే పొంగొస్తుంది సునామీ లాగా. ఈ కోర్టునంతా నేలపాలు చేసేట తెలుసా? ఎందుకు ఈయన అవుతున్నాడు? ఏంటి వకీలో, నీకు తమాసగా ఉందా? ఈయన అసలు ప్లేడరేనా? విడుదల చేయాలి, విడుదల చేయాలి, మా బ్లాక్ విడుదల చేయాలి. ఘర్షణ చేయడానికి ఇదేమైనా కలెక్టరేటా? ఇక్కడ ఏదైనా గొడవ చేశారంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కేసు పెట్టి మిమ్మల్ని అందరినీ లోపల దోస్తారు. ఏమండే, లోపల దొరయడానికి మేమేం గొర్రెలం కాము. ఇదిగో వకీలు, అనవసరంగా మాతో గొడవ పెట్టుకోకో. మా బ్లాక్ జామీన్ దొరుకుతుందా లేదా? ప్రయత్నిస్తాను. ప్రయత్నిస్తానంటావేంటి? బయటికి రావాలి, మేము అందరం వచ్చింది అందుకోసమే. ఆ బాంబే మంత్రి కుమార్ సార్ గారి కాళ్ళు పట్టుకుని నేను బతిమిలాడాను. మీరు అనుకున్నాడు ఈ బ్లాక్ కాదు అన్నాను. ఆయన నా మాట నమ్మితేగా. ఆయన ఏమన్నాడంటే ఈయన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తాడట. ఎలా తీసుకెళ్తాడో నేను చూస్తాను. ఇదిగో వకీల, డబ్బు ఎంత కావాలన్నా నేను ఇస్తాను. కావాలంటే జడ్జి కూడా ఇద్దాం. అదేం అక్కర్లేదు, కానీ మీరు గొడవ పడకుండా నాతో వస్తే చాలు. ఇక మేము గొడవ చేయంలే. రే, గొడవ చేయకుండా గొడవ చెయ్యం. ఏంటి కోర్టులో ఎంతమంది జనం? మా ఊరోళ్ళు అందరూ గుమిగూడి వచ్చామండి బాబు. మా అబ్బాయిని కోర్టుకు తీసుకొచ్చి మేము రాకుండా ఉంటాం. సైలెంట్ సైలెంట్, ఎవరు మాట్లాడకండి. యెస్ ప్రొసీడ్ మిస్టర్ ప్రాసిక్యూటర్. యువర్ ఆనర్, బోన్లో నిలబడ్డ బ్లాక్ కనబడే ఈ ముద్దాయి 10 సంవత్సరాల క్రితం ముంబై పోలీస్ కమిషనర్ గా పనిచేసిన రమేష్ ఐపీఎస్ అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే బ్లాక్ గా చలామణి అవుతున్న ఈ ముద్దాయి మహారాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి ప్రకాష్ కుమార్ ని మరియు ముంబై డీజీపీ అగర్వాల్ ని చంపినట్టు బలమైన ఆధారాలున్నాయి. ఈ ఆధారాలుగా ఇతనికి మరణశిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను. దానికి కావలసిన రుజువులని మీ ముందు పెట్టడానికి అనుమతిని కోరుతున్నాను. ఎంత పొడుగు 4 కోట్లు వేసుకుని అబద్ధాలు చెప్పామంటే నేను ఊరికే వదలను. హత్య చేసింది నేను కాదని చెప్పయ్యా, నిలబడతావేంది? ఇన్స్పెక్టర్, ఇక్కడ ఏం జరుగుతుంది? ఏ మాట్లాడుతుంది? మీ అందరినీ బయటికి దోసేస్తాను. అయ్యా, యువర్ ఆనర్, ఇంతకాలం ఆంధ్రప్రదేశ్లో దాక్కున్న ఈ ముద్దాయి ఎవరికి తెలియకుండా చాలా తెలివిగా బొంబాయికి వెళ్ళి తన శత్రువుల్ని చంపాడని నేరం ఆరోపించబడ్డ బ్లాక్ అని పిలువబడే ఈ ముద్దాయి రమేష్ శర్మే. ఈ కేసు విచారణ కోసం బొంబాయి పోలీసులకు ఎంతో అవసరం ఉంది. కాబట్టి విచారణ జరపడానికి ముద్దాయిని బొంబాయికి పంపించవలసిందిగా కోర్టు వారికి నేను మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ప్రతిపక్ష లాయర్ గారు ఏం చెప్పదలుచుకున్నారు? యువర్ ఆనర్, నా క్లయింట్ ముంబై వెళ్ళనూ లేదు, అక్కడ ఏ హత్య చేయనూ లేదు. అది ముంబై కోర్టులో చెప్పాల్సిన విషయం. ఈ కేసు విచారణని ముంబై పోలీసులకు అప్పచెప్పడంలో మీకు ఎలాంటి అభ్యంతరం లేదుగా? ఉంది యువర్ ఆనర్, అభ్యంతరం ఉంది. దానికి సంబంధించిన మీ ఆర్గ్యుమెంట్స్ ఏంటి? అది ఆర్గ్యుమెంట్స్ బ్లాక్. యువర్ ఆనర్, ఐఎమ్ దినేష్, ముంబై హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. అమాయకుడైన ఈ వ్యక్తి పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పిన కథ ప్రకారం ఇతను రమేష్ శర్మ అయితేనేగా ముంబై తీసుకెళ్ళాలి. అంతేగాక ఈ అమాయకుడైన బ్లాక్ ముంబైకి వెళ్ళి హత్య చేసినట్టు ప్రాసిక్యూటర్ గారు చెప్పారు. మిస్టర్ బ్లాక్, మీరు ఈ ప్రాంతం వదిలి ఎక్కడికి వెళ్తారు? సముద్రంలో పడవలు తీసుకుని పడమట వైపు వెళ్తాం, చేపలు పట్టుకుని ఇక్కడ తీసుకొస్తాం. అవి అమ్మిన డబ్బులతో నేను అయ్యా కళ్ళు కొట్టుకెళ్తాం, అంతే కదా? మొత్తానికి నా కొడుకు అనిపించాడు. యువర్ ఆనర్, కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ చేస్తున్న బంగారాజు అనే వ్యక్తి దగ్గర ఇతను హెల్పర్ గా పనిచేస్తున్నాడని నేను తెలియజేస్తున్నాను. చేపలు పట్టడానికి ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు వెళ్లడానికి ఇతను మరికొంతమంది వ్యక్తుల సహాయంతో వెళ్తాడు. ఎప్పుడు ఒంటరిగా వెళ్లలేదని, అందుకే ఇతడు సమర్థుడు కాదని, ఒంటరిగా చేపలు పట్టి తిరిగి రాలేడని, దానికంత సామర్థ్యం లేనివాడు ఈ బ్లాక్. ఇతనికి కేవలం పడవ నడపడం మాత్రమే తెలుసు.
అలాంటప్పుడు ముంబై వెళ్లి హత్య చేసి తిరిగి రావడానికి ఎంత టైం పడుతుందో మీకు తెలుసు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. లాయర్ గారు మాట్లాడుతున్నది మతి చెల్లించిన బ్లాక్ గురించి. కానీ ఇతను బ్లాక్ కాదు, మంచి తెలివిగల రమేష్ శర్మ ఐపీఎస్ఏ. బ్లాక్ అనే అమాయకుళ్ళ నటిస్తున్నాడు. అతి దారుణంగా రెండు హత్యలు చేసిన ఈ ముద్దాయిని విచారణకు పంపించాల్సిందిగా మరోసారి కోరుతున్నా. యువర్ ఆనర్, ముంబై పోలీసులను ధిక్కరించినట్టుగా ఉంది. నిజం నిరూపించడంలో ఈ రోజు భారతదేశంలో అగ్రస్థానంలో ఉండేది ముంబై పోలీసే. ఇక్కడికి వచ్చిన ముంబై డిఎస్పీ గారిని విచారించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఆ ముంబై పోలీసు రికార్డులన్నీ ప్రాసిక్యూటర్ గారు చెప్పినట్టు తప్పైతే ముంబై కోర్టు ఒప్పుకుంటుందా? విషయం ఏంటో వివరంగా చెప్పండి. ముంబై రైల్వే ట్రాక్ లో చనిపోయిన రమేష్ శర్మ ఫోటోలివి. ఆనాటి అన్ని పత్రికలను ఈ వార్త వచ్చింది. 10 ముందు ముంబై సిటీ పోలీస్ కమిషనర్ గా ఉన్న ఈ రమేష్ శర్మ రైలు ప్రమాదంలో చనిపోయారు. ముంబై పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఇంకా ఇన్క్వెస్ట్ రిపోర్ట్లు ఇవి. రమేష్ శర్మ అంత్యక్రియలు జరిగినప్పుడు తీసిన ఫోటోలు. మంత్రులు ఇంకా సీనియర్ పోలీస్ ఆఫీసర్లు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బ్లాక్ ఒక నిరపరాధి అనడానికి ఈ ఆధారాలు సరిపోవా యువరానర్? రూపాలు ఒకేలా ఉన్నాయని సందేహిస్తే ఒకే రూపంతో 7 విజ్ఞాన శాస్త్రమే చెప్తోంది. దీనికి ప్రాసిక్యూటర్ గారి సమాధానం ఏంటి? ప్రతిపక్ష లాయర్ గారు ఎంతో తెలివిగా నకిలీ డాక్యుమెంట్స్ని మీ ముందుంచారు. కానీ ఈ కేసుకు సంబంధించిన నిజాల్ని బయటపెట్టడానికి, ముఖ్యమైన 4 సాక్షుల్ని విచారణ జరిపించడానికి కోర్టు వారిని నేను అనుమతిని కోరుతున్నా. ఎవరా 4? మొదటిగా బ్లాక్ తండ్రి అనబడే పలాస భూపతి. ఎందుకంటే నిజానికి అతను బ్లాక్ తండ్రే కాదు. 2, మచిలీపట్నానికి చెందిన మునిస్వామి. బ్లాక్ ఇంకా భూపతి గురించి పూర్తి వివరాలు తెలిసిన ఏకైక వ్యక్తి. 3, ప్రఖ్యాతిగాంచిన ఆయుర్వేద వైద్యుడు భద్రయ్య. బ్లాక్ అనే వ్యక్తిలో రమేష్ ఉన్నట్టు కనిపెట్టిన వ్యక్తి అతనే. 4, ఈ కేసు నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ ప్రఫుల్ కుమార్ గారి కుమార్తె మీనాక్షి. రమేష్ శర్మ ఐపీఎస్ గారి ప్రియురాలే ఈ మీనాక్షి. ఎస్ శాంక్షన్. ఈ కేసు రేపటికి వాయిదా వేయబడింది. నేను కోర్టుకు రావాలా? ఒక మనిషికి ప్రాణం పోయటం వైద్యుని కర్తవ్యం, చంపడం కాదు. ఒక జీవితాన్ని కాపాడాలని ప్రయత్నిస్తున్నందువల్ల ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. మీరు చెప్పినట్టు అతను చికిత్స సమయంలో మానసిక ఉద్రేకానికి లోనై ఆ ఆవేశంలోనే అతను ఒక కిల్లర్ లా మారాడు. చాలా తెలివిగా హత్యలు చేస్తున్నాడు. అతన్ని రక్షించని నన్ను చంపేస్తానన్నాడు. ఇతన్ని ఇలాగే వదిలేస్తే హత్యలు చేసింది బ్లాక్ అనే ఆధారమే లేదుగా. అంటే మీరు రమేష్ కు సపోర్ట్ చేస్తున్నారు కదా? అయితే నా అనుమానం నిజమైంది. ఏంటి నీ అనుమానం? చికిత్స సమయంలో రమేష్ ని బ్లాక్ గా మార్చి అన్ని అర్థమయ్యేలా చెప్పి మళ్ళీ అతను సముద్ర తీరాన్ని జీవించేలా చేసింది మీరే కదా మీనాక్షి. ముంబై నుంచి రమేష్ తరపున ఓ లాయర్ వచ్చినప్పుడు నా అనుమానం బలపడింది. ఇప్పుడు మీరు కూడా అతన్ని సమర్థిస్తుంటే నాకంత అర్థమైంది. ఒక హంతకుణ్ణి మీరెందుకు సమర్థిస్తున్నారు? నన్ను చంపేస్తే మీకేంటి లాభం? మీనాక్షి, నాకు తెలియాలి కోర్టులో నిజం చెప్పడానికి మీరు వస్తారా? వస్తాను నీకోసం. మీరేంట్రా ఒట్టి చేతులతో వచ్చారు? ఇప్పుడొచ్చి దంతం వల్ల నా ముందు నిల్చున్నారు. ఆ ముసలాడిని ఎలాగైనా చంపి వాణ్ణి నా ముందుకు తీసుకొస్తారనుకున్నాను. సారీ సార్, ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒప్పుకోలేదు. అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని పట్టుబట్టాడు. యూస్లెస్ ఫిలోస్, మిమ్మల్ని నమ్ముకునేందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. మహారాష్ట్రలో కింగ్ గా ఉన్న నేను ఈ ఊరిలో అఫ్రాల్ ఒక వీధి కుక్కను చూసి భయపడాలరా సలే? రేపు వైద్యుడు సాక్ష్యం చెప్పగానే అంతా తేలిపోతుంది సార్. ఆ తర్వాత మనం అతన్ని ముంబై తీసుకువెళ్ళిపోవచ్చు. మహారాష్ట్ర మట్టిలో వాడు కాలు పెట్టిన మరుక్షణం వాడు మట్టిలో కలిసిపోవాలి. నాకు అనుమానం సార్. ఏంటో అనుమానం? ఇతను రమేష్ శర్మ అని తెలిస్తే 10 క్రితం మీరే అతన్ని హత్య చేసి సముద్రంలో పడేశారన్న నిజం ఒకవేళ కోర్టులో చెప్తే? అతడు చెప్పింది ఎవరు నమ్ముతారు? అసలు వాడు కోర్టుకి హాజరవుతే కదా. అంతేకాదు ఇవన్నీ వాడు ముంబై కోర్టుకు వచ్చి కదా చెప్పాలి. అంతకంటే ముందు వాడి అంత్యక్రియలు జరిగిపోతాయి.
బ్లాక్ అయ్యా బ్లాక్ మా బ్లాక్ గారే ఈయన ఎవరై ఉంటాడు ఎవరో ఎవరో ఏంటో ఏంటి భూపతి అలా నిశ్శబ్దంగా నిలబడ్డావు ఆ బోన్లో నిలబడ్డ ముద్దాయి నీ కొడుకేనా కొడుక అని అడిగితే అడిగితే అయ్యా న్యాయం తెలిసిన జడ్జి గారు మచిలీపట్నంలో నా భార్య నోముల రోజు కన్న బిడ్డండి ఈడు నా మీద మీకు అనుమానంగా ఉంటే వెళ్ళి నా భార్యను అడగండి ఇప్పుడు నీ భార్య ఎక్కడుంది ఆవిడ సత్య స్వర్గానికి వెళ్ళింది అక్కడికి వెళ్ళి అడగలేరు కదండి నా భార్య గురించి నేను చెబుతుంటే మీకు నవ్వులాటగా ఉందా అది చనిపోయాక ఈ పెంచడానికి ఎన్నెన్ని కష్టాలు పడ్డానో నాకే తెలుసు అంత కష్టపడి పెంచుకున్న నా బిడ్డని మీరు ఇలా నాకు దూరం చేసి ఇలా బోర్లో నిలబెడితే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా నన్ను సంపి మీరాడి తీసుకెళ్ళండి అయ్యా బంగారరాజు గారు నా వెనక ఎవరూ లేరని మీకు తెలుసుగా అందుకే నన్ను చంపి తీసుకెళ్ళండి అయ్యో వాణి చంపి ఏమంటున్నాడు అంటే ఇతను నీ కొడుకంటావు అంతేనా నువ్వు కన్న తండ్రివి అవునా నా భార్య మీద నాకు పూర్తి నమ్మకం ఉందండి సైలెన్స్ యువర్ ఆనర్ ఇతని చెప్పేది అబద్ధం అది నిరూపించడానికి ముఖ్యంగా విచారించాల్సింది మచిలీపట్నానికి చెందిన మునిస్వామిని దురదృష్టవశాత్తు అతని రోజు కోర్టుకు రాలేదు ఈ ఐపీఎస్ ఆఫీసరే చాలా తెలివిగా అతన్ని ఆపు ఉంటాడని నేను సందేహిస్తున్నాను అబ్జెక్షన్ యువర్ ఆనర్ అతను తెలివిగల ఐపీఎస్ ఆఫీసర్ కాదు నిర్దోష అయిన బ్లాక్ ఎస్ మీరు తదుపరి విట్నెస్ పిలవండి ఆ బోన్లో ఉన్న ముద్దాయి మీకు తెలుసా తెలుసు అయితే చెప్పండి బ్లాక్ అతను రమేష్ ఎవరతను ఆ ఇద్దరిలో ఒకరై ఉండొచ్చు ఒప్పుకుంటున్నాను కానీ నిజానికి ఆయుర్వేదంలో ఎవ్వరూ చేయలేని చికిత్సా విధానంతో తమరు సజీవ రూపానికి తెచ్చిన రమేష్ శర్మ ఐపీఎస్ఏ కదూ ఆ బోన్లో నిలబడ్డది చాలా కష్టపడ్డాక నాకు ఆ నిజం తెలుసు నేను చదువుకున్న విద్య సాక్షిగా నా గురువుల సాక్షిగా నేను నిజమే చెప్తాను ఆ బోనులో నిలబడిన ముద్దాయి మహారాష్ట్ర పోలీసులకు కావలసిన రమేష్ అని అయ్యో అని నేను అబద్ధం చెప్పలేను ఇతను బ్లాకే బుద్ధిహీనుడైన బ్లాకే అబ్జెక్షన్ యువర్ ఆనర్ పేరు మోసిన ఈ వైద్యుడు చెప్పినంత అబద్ధం ఇతను ఎవరి ప్రోద్బలంతోనో నిజాన్ని అబద్ధంగా చెప్తున్నాడు మరో విట్నెస్ పిలవండి ఈ అమ్మాయి గనక అబద్ధం చెబితే నిలువున నరికి పారేస్తాను ఆ సంగతేదో నాకు లేరా బాబు మీ పెదనాన్నని మీ కుటుంబ ఆప్తుడు అగర్వాల్ని చంపింది బ్లాక్ కనబడే రమేష్ మీద బొంబాయి పోలీసులకు క్లూ ఇచ్చింది మీరేగా అవును అయితే ఇతను రమేష్ శర్మేనా కమా చెప్పండి టెల్ మీ కోర్టును ధిక్కరిస్తున్నారు కాదు సార్ నాకు తెలుసు రమేష్ రూపం ఎలా ఉంటుందో కానీ ఇతను చూస్తుంటే అబద్ధం అనిపిస్తోంది తప్పు నాదే సార్ ఇతను రమేష్ శర్మ కాదు బ్లాకే యువర్ ఆనర్ ప్రఖ్యాతి చెందిన డాక్టర్ భద్రయ్య ఇంకా చనిపోయిన రమేష్ శర్మకి బాగా పరిచయమైన మీనాక్షి ఈ కోర్టులో నిజం చెప్పారు
ఇంకా ఇతన్ని విచారించడం న్యాయం కాదు. ఇతన్ని వెంటనే విడుదల చేయాలని గౌరవనీయ కోర్టు వారిని కోరుకుంటున్నాను. వాట్? కోర్టు విడుదల చేస్తే చేయని, కానీ వాడు మనకి ప్రాణాలతో కావాలి. ఇక్కడున్న పోలీసు వాళ్ళకి ఏ వడిగినా ఇచ్చేయండిరా. వాడు ప్రాణాలతో దక్కకపోతే కిల్ హిమ్. సర్, ఐ విల్ డు ఇట్ సర్. సర్, కమ్ ఆన్. నీతో కొంచెం మాట్లాడాలి. నాతోరా. నువ్వు ఎల్రా బాబు, ఆయన చాలా మంచి వకీలు. నువ్వు ఇంత బాగా నటిస్తావని నేను అనుకోలేదు. ఇంతకీ నీ ఉద్దేశం ఏంటి? ముందుగా చెయ్యాల్సిన పని చివరిగా చేయబోతున్నాను. అర్థం కాలేదు. ప్రఫుల్ల కుమార్ వాణ్ణి కూడా చంపాలి. చంపాలా? ఎస్, అది కూడా పూర్తి చేస్తాను. ఒక్క ఆధారం కూడా మిగలదు. దానికోసం ఎంతకైనా తెగిస్తాను. నువ్వు మీ అమ్మను కలవడానికి ఊరికెళ్తా అన్నావుగా, వెళ్ళు. మళ్ళీ నిన్ను నేను ఎలా కలుస్తాను? బ్లాక్ గాను రమేష్ గాను నాకే తెలీదు. ఏదేమైనా మా వాడు మళ్ళీ తిరిగి వచ్చాడు, నాకు అంతే చాలు. చూడు మీనాక్క. వెళ్ళు, మీనాక్క నీతో ఏదో మాట్లాడాలనుకుంటుంది. విడుదలయ్యావా బ్లాక్? విడుదలయ్యాను కదా. కొంచెం సేపు అయినా మీరు రమేష్ శర్మ లాగా నాతో మాట్లాడకూడదా? మీనాక్షి, ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ గొంతు వింటానని నేను అనుకోలేదు. నేను మునపట్లా అందరి ముందు రమేష్లా మాట్లాడలేను. అది నా వల్ల కాదు మీనాక్షి. తెలుసు, నాకంతా తెలుసు. మా డాడీ మనుషులు నిన్ను సముద్రంలో పారేసినప్పుడు అందులో నాకు బాగా ఉందనేగా నన్ను చంపడానికి వచ్చావు. నేనెప్పుడు నిన్ను చంపాలనుకోలేదు. నీ గురించి నాకు తెలుసు. మరి నన్ను చంపుతానని డాక్టర్ గారితో ఎందుకు చెప్పావు? నేను మనస్ఫూర్తిగా అలా చెప్పలేదు. రమేష్ గారు నీ ముందుకొస్తే నా లక్ష్యానికి నువ్వు అడ్డొస్తావని అలా చెప్పాల్సి వచ్చింది. నా బాధంతా నా గుండెల్లోనే దాచుకుంటాను. నాతో విన్నపం మా డాడీని మాత్రం ఏం చేయకు. కోర్టులో నాకు అనుకూలంగా మాట్లాడినందుకు ప్రతిఫలం అడుగుతున్నావా? కాదు, బతిమాలుతున్నాను. మా డాడీని చంపొద్దు. నన్ను అంతం చేయడమే మీ నాన్న లక్ష్యమని మర్చిపో. అదెప్పటికీ జరగదు. నువ్వైనా సుఖంగా ఉండు. నీకోసం నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను. జడ్జిని బాబు పెట్టి లేపేసి వాడిని ప్రాణాలతో పట్టుకుని నా దగ్గరికి తీసుకొస్తారనుకున్నాను. రాస్కిల్స్, ఏ ముఖం పెట్టుకుని నా దగ్గరికి వచ్చారు? కోర్టు ఆవరణలో మేమేం చేయలేకపోయాం సార్. నువ్వు ఇంకేం మాట్లాడకు. వాడు కావాలి, వాడు నాకు ఎలాగైనా కావాలి. డాడీ ప్లీజ్, నేను చెప్పేది వినండి. షట్ యువర్ బ్లడీ మౌత్. డాడీ, అతను రమేష్ కాదు. నేనే కదా బ్లాక్ గురించి మీతో చెప్పింది. మళ్ళీ నేనే చెప్తున్నాను, అతను రమేష్ శర్మ కాదు, బ్లాక్ డాడీ. నువ్వు అలాగే చెప్తావు. నీ ప్రేమికుడు కదా వాడు. అంత మాత్రాన నిన్ను చంపడానికి నేను ఒప్పుకుంటానా?
అదే పోలికలతో ఉండబట్టి నేను పొరపాటు పడ్డాను. నిజంగానే అతను బ్లాక్ డాడీ. ఓకే, నేను నమ్ముతాను. కాకపోతే అతన్ని నేను ఓసారి చూడాలి. అతన్ని నా దగ్గరికి నువ్వే తీసుకురాగలవు. చెప్పు, తీసుకొస్తావు కదూ? తీసుకొస్తావు కదూ? పరిచయం మరోసారి చెయ్యాలనుకోవట్లేదు. నువ్వు కావాల్సిన కదా అని నేను ఊరికే వదిలిపెట్టాను. ఒరే నువ్వు ఆగరాలు రెచ్చిపోకు, నువ్వు ఆగు. ఒరే 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 మంత్రి బాబు, నా దగ్గరే నువ్వు చెరగాటం చూపిస్తున్నావా? కోర్టు వాడిని వదిలేసింది కదరా, మరేంటి మీరు చేసింది? మరి మీ సమస్య ఏంటో చెప్పు, దాన్ని తీర్చడానికే మేము వచ్చింది. రే తీసుకురా. అతను తలకు దెబ్బ తగిలితే ఏం జరుగుతుందో చెప్పలేను. రోగి అనుకున్నది, వైద్యుడు కల్పించింది ఒక్కటే కదా, అవునా మీనాక్షి? చేపకి ఎంత నేర్పిస్తున్నాడు? నువ్వెంత పెద్దోడు అయితే నాకేందయ్యా? నా కొడుకుని ఎందుకు చంపాలన్నావు? సమాధానం చెప్పు. నా కొడుకుని చంపాలనుందా? చంపవయ్యా, చంపి తిను. నేనే అతన్ని తిన్ను. అతన్ని కొట్టించినందుకు క్షమాపణలు అడుగుతున్నాను. కాకపోతే ఓ చిన్న పరీక్ష పెట్టాలి. రా రా రానైనా రా. రే దాన్ని తీసుకురండి రా. మీకు ఈ అమ్మాయి ఎవరో తెలీదు. ఇక్కడ నిలబడ్డ రమేష్ శర్మ చెల్లెలు ఇది, బంగారు చెల్లెలు. ఈ అన్న చెల్లెలు కలిసి చాలా కాలం అయింది. మీ అన్నతో ఏదో ఒకటి మాట్లాడువా? అన్నయ్య, నీ చెల్లెల్ని మర్చిపోయావా? గుర్తుపట్టలేదా అన్నయ్య? నన్ను గుర్తుపట్టలేదా అన్నయ్య? అన్నయ్య, మాట్లాడు అన్నయ్య, అన్నయ్య మాట్లాడు. నేను నీ చెల్లెలు శ్యామల అన్నయ్య. అన్నయ్య, ఈ దుర్మార్గులంతా కలిసి నన్ను మన శరణ్యని పాడు చేశారు అన్నయ్య. శరణ్యలాగా ఆత్మహత్య చేసుకోవడానికి నాకు ధైర్యం చాలేదు. నన్ను క్షమించు అన్నయ్య. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. రమేష్, ముంబైలో ఈ లంగిడికి ఎంత డిమాండ్ ఉందో తెలుసా? రమ్మంటు. ఏంటి మతిపోయిందా? నాక ఇంకో మాట మాట్లాడబట్టి నరికేస్తాను. అడగవే నీ అన్నయ్యని, నిన్ను రక్షించమని చెప్పవే. అడుగు, అడగవే. ఎలాగైనా నీ అన్నయ్యని రక్షించమని అడగవే. అడగమంటాడా? అడుగు, అడగవేంటి? అడుగు. ఒరే దుర్మరుడా, వాడిని చెయ్యకురా. నీ చెల్లెల్ని రక్షించుకోరా. రే 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 రే, నీ చెల్లెల్ని రక్షించుకోరా. నీ చెల్లెల్ని రక్షించుకో. అయితే నువ్వు రమేష్ శర్మవి కావు, బ్లాక్. వీడు బ్లాక్? వీడు బ్లాక్. ఏ ఓ పెద్దయన, వీడు బ్లాక్ అట. ఒక్కడుగు ముందుకేస్తే కాల్చి పారేస్తాను. నువ్వే గనక బ్లాక్ అయితే దీన్ని ముట్టుకుంటే నువ్వు రెచ్చిపోవాలి.
ముందుకు రారా. ముందుకు రారా. అయ్యో రెచ్చిపోరా. రమ్మంటారు కదా నిన్ను చంపేస్తాను. రారా రే బ్లాక్ వాడి అంత చూడరా. రారా రే బ్లాక్ రారా. నీకేమైపోయిందిరా వాడు చంపేశారా. మొహమడా నువ్వు ఏ కోటకు గొప్ప మంత్రి అయినా సరే ఈ బంగారు రాజుకు సమాధానం చెప్పాలి. సంపి సముద్రంలో నేను దీనంతటికి కారణం. ఇప్పుడు తృప్తే కదా ఆ అమ్మాయికు నీ దుస్థితికి తీసుకొచ్చావు. ఆ డాక్టర్ గారు చెప్పింది నిజమైంది. అతని తలకి దెబ్బ తగిలి మళ్ళీ అతను పెంచోడయ్యాడు. అయితే ఇంతకు ముందు ఇతని తల మీద కొట్టింది ఎవరు? ఎవరు? విక్రమ్ సార్ ఇంకా ఏ అనుమానాలకి తావివ్వనే కూడదు. మినిస్టర్ ప్రఫుల్ కుమార్ గారి హత్య కేసులో గంగపుత్ర సంఘానికి చెందిన బ్లాక్ హంతకుడని ఈ కోర్టులో నిరూపించడమైనది. అయితే మనస్థిమితం లేని ఈ బ్లాక్ అనే వ్యక్తి 10 ఏళ్లకు ముందు ముంబై రైలు ప్రమాదంలో చనిపోయిన రమేష్ శర్మ అనుకుని ప్రఫుల్ కుమార్ అతని అనుచరులు ఇతనిపై అత్యాచార ప్రయత్నం చేశారు. అంతేగాక శారీరకంగా ఇతన్ని హింసించారు. ఆ కారణం వల్లనే ఆత్మరక్షణ కోసం ఒక ప్రాణాన్ని తీశాడు. అందువల్లే సెల్ఫ్ డిఫెన్స్ అనే పరిమితి హద్దుల్లో ఐపీసీ సెక్షన్ 106 ప్రకారం, ఐపీసీ సెక్షన్ 84 ప్రకారం అతనికి మన పరిస్థితి సరిగ్గా లేదని గ్రహించి ఈ కోర్టు వారు నిర్దోషిగా భావించి అతన్ని విడుదల చేయడమైనది.
మనిషి. అన్నయ్య ఇప్పటికైనా నన్ను గుర్తుపడతాడా? తెలీదమ్మా. ఎలాగోలా చటరీచా తప్పించుకున్నాడు. చివరిదాకా ఓ సస్పెన్స్ నవల్లాగా కథ ముగిసింది. విచారణ ప్రారంభించిన దగ్గర నుంచి అతను బ్లాకా రమేషా అన్నది నాకు అర్థం కాలేదు. నా రమేష్ని తిరిగి తీసుకురావడానికే నేను ఇంతగా కష్టపడ్డాను. నాకు అతను మళ్ళీ దక్కుతాడా సార్? నువ్వెంత కష్టపడినా ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్ సార్, అబ్సల్యూట్లీ పాసిబుల్. ఎడోకో, మీ అన్నయ్య బతికే ఉన్నాడుగా, నీకు నేనున్నాను. నిన్ను నేను మెచ్చుకుంటాను సార్. కోట్లు కుమ్మరించే రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మగా మారింది మన చట్టం. నేరస్తుల కబంధ హస్తాల్లో చిక్కిన చట్టాన్ని కాపాడకపోతే నేను చట్టానికి ద్రోహం చేసిన వాడిని అవుతాను. వద్దు, న్యాయస్థానం నిన్ను విడుదల చేసింది కదా. ఒకవేళ రమేష్ శర్మ అని గుర్తుపడితే? భయపడకో, భానుతో అంత వివరంగా చెప్పాను. కోర్టు తీర్పు ఏదైనా గతమంతా భానుకి తెలియాలి అనుకున్నాను.